కిష్కింధకాండ వినడం, కిష్కింధకాండ చదవడం ప్రత్యేకించి హనుమ యొక్క వైభవాన్ని బాగా ప్రకాశింపచేసేటటువంటి కాండ కనుక ఈ కిష్కింధకాండని శ్రద్ధాభక్తులతో వినడం చేత హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. హనుమ యొక్క అనుగ్రహం కలగడము అంటే శివానుగ్రహం కలగడమే. ఈనాడు మనం కిష్కింధకాండలోకి ప్రవేశిస్తున్నాం. కిష్కింధకాండ చాలా గొప్ప కాండ. ఈ రామాయణంలో ఏ కాండైనా అంతే, ప్రత్యేకించి కిష్కింధకాండలో హనుమ ప్రవేశిస్తారు. హనుమత్ ప్రవేశం దగ్గర నుంచి శ్రీరామాయణం ఒక కొత్త పుంత తొక్కుతుంది. ఇప్పటి వరకు సీతావియోగం చేత బాధపడుతున్నటువంటి రామచంద్రమూర్తికి సంతోషాన్ని కల్పించి సీతమ్మ జాడ కనిపెట్టగలిగినటువంటి ఒక గొప్ప స్వరూపాన్ని పరిచయం చేస్తారు మహర్షి. ఆ హనుమత్ స్వరూపం యొక్క పరిచయం, సుగ్రీవుడి పరిచయం, వానరయోధుల యొక్క పరిచయం, సీతాన్వేషణానికి అన్ని దిక్కులకి వానరులు బయలుదేరడం, ప్రత్యేకించి కిష్కింధకాండ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే హనుమకి శాప విమోచనం ఈ కాండలోనే అవుతుంది. అప్పటి వరకు ఈ కాండ వరకు కూడా చెప్పకపోయినా మహర్షి హనుమ యొక్క జన్మ వృత్తాంతాన్ని శ్రీరామాయణంలో ఉత్తరకాండలో చెప్పారు తప్ప ఈ కాండల్లో ఎక్కడ చెప్పలేదు. తిన్నగా హనుమ యొక్క పాత్రని ప్రవేశపెట్టేస్తారు. కానీ ఇప్పటి వరకు కూడా అంటే కిష్కింధకాండ చిట్ట చివరి వరకు కూడా ఆయన్ని శాపం వెంబడిస్తూనే ఉంది. అందువల్ల హనుమ చెయ్యగలిగినటువంటి ఉపకారం చెయ్యలేని స్థితిలో ఉంటారు. కానీ హనుమ యొక్క పూర్ణమైన తేజస్సు ప్రకాశించినటువంటి కాండ కిష్కింధకాండ. అందుకే కిష్కింధకాండ వినడం, కిష్కింధకాండ చదవడం ప్రత్యేకించి హనుమ యొక్క వైభవాన్ని బాగా ప్రకాశింపచేసేటటువంటి కాండ కనుక ఈ కిష్కింధకాండని శ్రద్ధాభక్తులతో వినడం చేత హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. హనుమ యొక్క అనుగ్రహం కలగడము అంటే శివానుగ్రహం కలగడమే. శివుడు మంగళప్రదుడు. శివుడు ఎక్కడ ఉంటే అక్కడ మంగళం ఎలా జరుగుతుందో, అలాగే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ మంగళము తప్ప ఇంకొకటి జరగదు. అన్నీ మంగళములే చేస్తారాయన. అటువంటి హనుమత్ స్వరూపం యొక్క వైభవాన్ని బాగా ప్రకాశింపచేసినటువంటి కాండ కిష్కింధకాండ. వేరొక విధంగా చెప్పాలి అంటే అసలు సుందరకాండ అనబడేటటువంటి ఒక మహాద్భుతమైనటువంటి కాండకి పునాది కిష్కింధకాండ. కిష్కింధకాండ క్రమంగా ఎటువైపుకి దారి తీస్తుందంటే సుందరకాండ వైపుకి దారి తీస్తుంది. సుందరకాండలోకి ప్రవేశించాలి అంటే అంత కట్టుదిట్టమైన ఏర్పాటు మహర్షి చేశారు. కిష్కింధకాండ అంతా హనుమ గురించి, ఆయన వైభవం గురించి అంత ప్రకాశింపచేస్తే అప్పుడు కిష్కింధకాండ నుంచి మనం సుందరకాండలోకి వెళ్ళగలుగుతాం. మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, కథా ప్రారంభం చేసిన తర్వాత అటువంటి విశ్లేషణ చేయడం కొంచెం కష్టం కావచ్చు. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే బలం ఉంటుంది లేదా బుద్ధి ఉంటుంది. బుద్ధి ఉంటే బలం ఉండాలని ఉండదు, బలం ఉంటే బుద్ధి ఉండాలని ఉండదు. బుద్ధి అంటే మనోసంబంధమైనటువంటిది, లోపల ఉండేటటువంటి శక్తి, ఒక నిశ్చయాత్మకమైనటువంటి శక్తిని మంచి నిర్ణయాలు చెయ్యగలదు. అటువంటి మంచి నిర్ణయం చెయ్యగలిగినటువంటి బుద్ధి బలం ఒకరికి ఉండొచ్చు, కానీ శారీరకమైనటువంటి బలం ఉండదు. ఒకవేళ శారీరకమైన బలం ఉంటే బుద్ధి బలం ఉండదు. ఒకవేళ శారీరకమైన బలము బుద్ధి బలము కూడా ఉంటే ఉత్సాహం ఉండదు. అంటే ఆయన చెయ్యగలడు, ఆయన నిర్ణయం చేయగలడు, దాన్ని అమలు చేయగలడు, కానీ ఆయనకి ఉత్సాహం ఉండదు, నిరుత్సాహంగా ఉంటాడు. ఈ రెండు, ఈ తేజస్సుతో కూడుకుని ఉత్సాహంతో ఉండగలిగినటువంటి లక్షణం ఒకరి ఎందే ప్రకాశించడం చాలా చాలా గొప్ప విషయం. ఒకవేళ అలా ప్రకాశించాయనుకోండి, అసలు తన కొరకు అని తన సమర్థతని ఉపయోగించుకోకుండా కేవలం పరోపకారానికి, ఇతరుల కార్యానికి తప్ప అసలు తన కొరకు అని ఒక్కసారి కూడా ఇన్ని బలాల్ని వాడుకోకుండా జీవించగలిగినటువంటి వ్యక్తి అపురూపం లోకంలో. అసలు అలా ఎవరు ఉండరు. చాలా కష్టం. అంత బలం ఉండి, అంత తేజస్సు ఉండి, అంత బుద్ధి బలం ఉండి, అంత ఉత్సాహం ఉండి, మనస్సుకి శక్తి ఉండాలి. మనస్సుకి శక్తి ఉండి, ఎందుకంటే ఒంట్లో బలం ఉంటుంది కానీ ఆయనకి మనస్సుకి బలం ఉండదు. అందుకని అమ్మో నేను విడితే పడిపోతానంటాడు, నాకేమైనా అయిపోతుంది అంటాడు. ఎప్పుడు భయమే. ఎందుక భయం అంటే
మనస్సు బలహీనమైంది. అలా కాకుండా అన్ని విధాలా శక్తి కలిగినటువంటి హనుమ అసలు నిజంగా శ్రీరామాయణంలో ఆయనే కాని తమ కొరకు అని చూసుకుని ఉంటే ఆయన ఏ స్థాయిని పొందాలో ఆయన వైభవానికి, కానీ అసలు ఆయన ఎప్పుడు తన కొరకు అని చూసుకున్నది ఎక్కడా లేదు. ఆయన అంటూ ఉంటే ఉపకారం కొరకే అంతే. హనుమ ఆద్యంతములు అంతే, ఆ పాత్ర యొక్క వైభవం అంతే. ఇంకా అది శ్రీరామాయణంలో ఉన్నటువంటి ఇంకొక చాలా చాలా గొప్పతనం ఏమిటంటే, శ్రీరామాయణంలో ఉన్నటువంటి పాత్రలు సశరీరంగా ఇప్పటికీ రావడం అనేటటువంటిది అన్ని పాత్రల యందు అది చెప్పడం కష్టం. అంటే నేను ఒక మాట చెప్పాలి అంటే, దశరథ మహారాజు గారు వస్తారా అండి రామాయణం చెప్తే అని మీరు నన్ను అడిగారు అనుకోండి, నేను ఏం చెప్పవలసి ఉంటుందంటే రారనే చెప్పాల్సి ఉంటుంది. అంటే కానీ దశరథుడు వస్తాడండి అని చెప్పకూడదు. రాముడు వస్తాడా అండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, వస్తారని చెప్పాలి. రాముడు ఎలా వస్తారండి అని అడిగారు అనుకోండి, హనుమ వస్తే వస్తారండి అని చెప్పాలి. హనుమ ఎలా వస్తారండి అని అడిగారు అనుకోండి, రామనామం చెప్తే వస్తారండి అని చెప్పాలి. అది రామనామం యొక్క బలం. హనుమని తీసుకొస్తే మంగళం జరుగుతుంది. హనుమ దేనికి వస్తారు? రామనామానికి వచ్చేస్తారంతే ఆయన. ఆయన ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ ఆయన చిరంజీవి, భవిష్యత్ బ్రహ్మ. లోకంలో హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే, అంటే కిష్కింధకాండలో లేవు ఆ విషయాలు. అవతార పరిసమాప్తి చేసేటప్పుడు రామచంద్రమూర్తి అడిగారు, హనుమ నేను ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను, నాతో పాటు చాలా మంది వచ్చేస్తున్నారు, నువ్వు కూడా వస్తున్నావా అని అడిగారు. ఆయన అన్నారు, అక్కర్లేదు, మీ కథ ఉన్నంతకాలం నేను ఉంటాను. మీ కథ ఎక్కడ చెప్పబడుతుందో, ప్రత్యేకించి శ్రీరామాయణం అంతా ఎక్కడైనా చెప్తారు అని సంకల్పం చేస్తే అందరికన్నా ముందు హనుమే వస్తారు అక్కడికి. అందరికన్నా ముందు హనుమ వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చుంటారు. అందరికన్నా చిట్ట చివర ఆ ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక 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 వెళతారట. అటువంటి మహానుభావుణ్ణి తీసుకురాగలిగినటువంటి కాండ హనుమ వచ్చారు అంటే సీతారామ లక్ష్మణులు వచ్చేస్తారు. కాబట్టి అంతటి వైభవోపేతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న హనుమ ప్రవేశపెట్టబడతారు ఈ కాండలో. అసలు ఆయన ప్రవేశించడమే ఒక మెరుపు. ఇప్పటి వరకు ఈయన ఎవరు అన్న చెప్తూ ఉంటారు మహర్షి, ప్రతి పాత్రకి అలా చెప్తూ వస్తారు. చిత్రం ఏమిటంటే, హనుమ గురించి ఆయనని ఆయన పరిచయం చేసుకోవడమే తప్ప అంతకు మించి అసలు ఏమీ అడగరు రామచంద్రమూర్తి. నువ్వు ఎవరబ్బాయిది అని ఇప్పుడు అడగలేదు ఆయన. అదే మిగిలిన వాళ్ళని అయితే నువ్వెవరు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటారు. హనుమని ఆయన అడగలేదు. అంటే అసలు తన కొరకే పుట్టినవాడని రామచంద్రమూర్తికి హనుమని చూడగానే తెలుసు. ఇంకా చిత్రం ఏమిటంటే, అసలు మాట్లాడంది రామచంద్రమూర్తి ఎవరితో అంటే హనుమతోటి. కిష్కింధకాండ ప్రారంభంలో అసలు హనుమతో ఆయన మాట్లాడలేదు, లక్ష్మణుడితో చెప్పి లక్ష్మణుడితో మాట్లాడించారు. ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు రాముడు అరణ్యవాసానికి బయలుదేరిన పర్యంతము ఆయన ఒక వాహనాన్ని ఎక్కినట్లు మీకు ఎక్కడా కనపడదు. మొట్టమొదటిసారి కిష్కింధకాండలో ఆయన ఒక వాహనం ఎక్కుతారు. ఏ వాహనమో తెలుసా అండి? హనుమద్వాహనం. మిగిలిన వాహనాలు మనం ఊహ చేత ఎక్కిస్తాం. ఈశ్వరుణ్ణి హంసవాహనం ఉందనుకోండి, మనం చూసింది లేదు, హంసని ఎవరు చూశాను అని చెప్పరు లోకంలో. కానీ హంసవాహనాన్ని ఎక్కిస్తాం, మయూర వాహనం ఎక్కిస్తాం. అలా ఎక్కి ఉంటాడు అని ఊహ చేసి ఎక్కిస్తాం అంతే. మయూర వాహనం మీద ఎక్కాడా ఈశ్వరుడు అంటే ఎక్కాడు అనే శాస్త్రం చెప్తుంది. కానీ ఆ వాహనాల మీద ఎక్కినప్పుడు ఆయన ఆయా వాహనములు ఎలా ఉంటాయంటే అవి అలాగే ఉంటాయంతే, అవేం కొత్తతనాన్ని సంతరించుకోవు. కానీ ఒక్క హనుమ మాత్రం రామలక్ష్మణులు ఇద్దరూ తన భుజాల మీద కూర్చుంటే చేతులు రెండు ఇలా పెట్టారు. అందుకే హనుమద్వాహనాన్ని ఒక్కదాన్ని మాత్రం ఇంకోలా తయారు చేయడానికి వీల్లేదు. ఒక కల్పవృక్ష వాహనం ఉందనుకోండి, పిండి కొద్దీ రొట్టి, మీకున్న సొమ్ముని బట్టి కల్పవృక్ష వాహనం చేస్తాడు. మీరు చూస్తుంటారు దేవాలయాల్లో, ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్కలా ఉంటుంటుంది కల్పవృక్ష వాహనం. అన్ని చోట్ల అంతే వైభవం తేవాలంటే కష్టం. వెంకటాచలం అంటే ఐశ్వర్యంతో కూడుకున్న క్షేత్రం, అందుకని అక్కడ ఏదైనా బంగారమే. కాబట్టి అక్కడ అంత వైభవంగా ఉండొచ్చు. మిగిలిన చోట్ల కల్పవృక్ష వాహనాలు అలా ఉంటాయని మీరు ఊహించకూడదు. కొయ్యతో కూడిన పళ్ళతో పువ్వులతో ఉండొచ్చు, అయినా అది వాహనమే ఈశ్వరుడికి. కానీ ఆ వాహనాలు అలాగే ఉంటాయి, కల్పవృక్షం అలాగే ఉంటుంది, నెమలు అలాగే ఉంటుంది, హంస అలాగే ఉంటుంది. హనుమ ఒక్కరు తాను ఎలా ఉన్నారో అలా ఉండరు. రామలక్ష్మణులు ఎక్కినా సీతారాములు ఎక్కినా, అంటే వాహనంగా సీతారాములుగా అధిరోహిస్తారు లక్ష్మణ సహితులై, వాళ్ళు ఎక్కితే ఆయన ఇలా అంటారు,
మీరు చూడండి, అందుకే హనుమద్వాహనం ఇంకోలా ఉండదు. ఎక్కడైనా ఇలాగే పెట్టుంటారు చేతులు. ఇలా ఎందుకు పెడతారో తెలుసా అండి? ఇలా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, మీరు చూడండి, లోకంలో ఒక పోకడు ఉంటుంది. మీరు నాకు ఇంత ఉపకారం చేశారు, ఇంకింతకన్నా ఏం కావాలండి అంటాం. ఇంకింతకన్నా ఏం కావాలండి అన్నప్పుడు ఇంకొక భంగిమ ఎవ్వరూ పెట్టరు. ఎప్పుడైనా ఏం పెడతారంటే, ఇంకింతకన్నా ఏం కావాలి అంటారు. అయ్యా మీకు సౌకర్యంగా ఉందా, బయట చాలా ఎండలుగా ఉన్నాయి, మీరు ఉండగలుగుతున్నారా విడిదిలో అన్నారు అనుకోండి, అయ్యయ్యో ఇక్కడ వచ్చిన నష్టం ఏంటండి, చక్కటి ఏసీ హాయిగా చల్లగా ఉన్నాం, ఇంకింతకన్నా ఏం కావాలి అంటారు. ఇంకింతకన్నా ఏం కావాలి అన్నప్పుడు పరిపూర్ణమైన తృప్తికి, ఇంకా తనకి ఏ కోరిక లేదు, తను పూర్తి తృప్తితో ఉన్నాను అంటే చేతులు ఇలా తిరగబడి ఇలా పెడతాం. సాధారణంగా ఇలా పెడితే అర్థించినట్టు, ఏదో వెలితుంది కావాలని అడిగినట్టు. అందులో రెండు చేతులు పెడితే మరీ అర్థించినట్టు. కానీ ఒక్క హనుమ విషయంలో ఇలా పెడితే ఇంకింతకన్నా ఏం కావాలి. ఇదే హనుమద్వాహనం ప్రతివాడు అవుతాడు జీవితం. ఎప్పుడో అప్పుడు చూడండి మనం ఏమంటాం, ఇంకింతకన్నా ఏం కావాలంటాం. ఆయన ఆ మాట ఎప్పుడన్నారంటే, సీతారాములు తన మీద అధిరోహిస్తే లేదా రామలక్ష్మణులు కూర్చుంటే ఇలా అన్నారు, ఇంకింతకన్నా ఏం కావాలన్నారు. అది ఆయన గొప్పతనం. అందుకే హనుమద్వాహనం ఒక్కటే అలా ఉంటుంది లోకంలో, మిగిలిన వాహనాలు ఏవి అలా ఉండవు. అంత గొప్ప విశిష్టమైనటువంటి స్వరూపం అసలు ఆ హనుమత్ స్వరూపం, అత్యద్భుతం. ఇక్కడ ప్రారంభమైనటువంటి ఆయన వైభవం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇది ఏం చేస్తుందంటే, ఆయన పని ఒకటే, శ్రీరామాయణంలోకనే కాదు ఎక్కడైనా సరే ఆయన పని ఏమిటంటే, హనుమ ఎక్కడ ఉన్నా కళ్ళ నీళ్లు తుడుస్తూ ఉంటారు. హనుమ ఉన్నారు అంటే కళ్ళంబట నీళ్లు కారవలసిన అవసరం ఏమి ఉండదు. అంటే మీ కోరిక తీరిపోవడం అనేటటువంటిది తథ్యం. ఇంకా హనుమదుపాసన అంత గొప్పది. హనుమదుపాసనలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయనది స్వరూపం అక్కర్లేదు. మీరు ఒకవేళ భయంతో ఉన్నారనుకోండి, ఏదైనా భయం వేసింది అనుకోండి, మీరు ఎక్కడున్నారో అక్కడ వెంటనే ఈ మధ్య పొడుగ్గా ఉన్నటువంటి వేలుతోటి హనుమ అని రాసి మీరు నమస్కారం చేస్తే ఆయన కాపాడతారు. నన్ను నమ్మండి, మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. అంత గొప్ప స్వరూపం అది. అది మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎక్కడో మట్టిలో ఎక్కడో తిరుగుతూ మీకు ఎందుకో భయం వేసింది, ఉలిక్కి పడ్డారు, మీరు వెంటనే ఈ పెద్ద వేలితో మట్టి మీద హనుమ అని రాసి నమస్కారం చేశారనుకోండి, ఉత్తరక్షణం మిమ్మల్ని ఏవి ఆవహించలేవు. ఆయన తక్షణం రక్షణ ప్రసరిస్తారు. అంత గొప్ప స్వరూపం లోకంలో ఇంకోటి ఉండే అవకాశం ఉండదు. ఏదో ఉదయం నేను మా గోపాలకృష్ణ గారు అదే అనుకున్నాం కూడా, పిల్లలు సాధారణంగా ఓ కోతిని చూస్తే ముచ్చట పడతారు, ఏదో వెటకారం ఆడతారు, ఏదో హాస్యం చేస్తారు. వాళ్ళకి ఏం తెలుసో అర్థం కాదు, కానీ ఆబాల గోపాలం చిన్న పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అందరికీ ఇష్టమైన స్వరూపాలు ఈ లోకంలో రెండే, ఒకటి హనుమ, రెండు వినాయకుడు. ఒక ఆయనది ఏనుగు ముఖం, ఒక ఆయనది కపిముఖం. చిత్రం ఏంటంటే, వాళ్ళిద్దరూ సింధూరము చేతనే అర్చింపబడతారు. వినాయకుడు సింధూరము గండస్థలం మనకు రాయకుండా ఉండకూడదు, ఆయనకి తప్పకుండా సింధూరం రాసి ఉంచాలి గండస్థలానికి. హనుమ ఎప్పుడూ సింధూరం చేత శోభిస్తూ ఉంటారు, అందుకే అటువంటి స్వరూపం. సరే ఇప్పుడు నేను హనుమద్వైభవం అని వెళ్ళిపోతుందేమో నా ఉపన్యాసం అని నాకు భయం. ఆయన విశిష్టత అటువంటిది. కాబట్టి మీరు కిష్కింధకాన్ని వినడం మొదలు పెట్టండి, మీకు ఆయన యొక్క వైభవం ప్రకాశిస్తుంది. అది వసంత ఋతువు. వసంత ఋతువు చాలా శోభాయమానంగా ఉండేటటువంటి ఋతువు అని అలా అంటున్నారు. ఏంటండి అని ఏమిటి, అనుభవంలో లేదా అంటే, నేను ఒక యథార్థం చెప్పాలి అంటే, పురాణాల్లోనూ కావ్యాల్లోనూ చెప్పినటువంటి వసంత ఋతువులో ఇవాళ మాత్రం అనిపించట్లేదు. ఎందుకంటే ఆ వర్ణనలకి ఇవాళ ఉన్న వాతావరణానికి సంబంధం కలవట్లేదు. కలవట్లేదు అంటే ఏమంటే, ఋషులది తప్ప అని నన్ను అడక్కండి, మనదే తప్పు. మనది ఎందుకు తప్పైందో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఋతువుని ఋతువుగా మీరు అనుభవించాలి అంటే మీరు ప్రకృతిని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకోవాలి. అలా వాడుకోకపోతేనే ఋతువు ఋతువుగా మీకు అందదు. మీరు మట్టిని తీసుకుని ఎంత వేడి చెయ్యొచ్చో అంత వేడి చేస్తున్నాం మనం ఇవ్వాలి. అసలు మట్టిని కాల్చకూడదు అని శాస్త్రం. మనం కాల్చేసి దాన్ని నీటి చుక్క తగిలితే ఘనీభవించిపోయేటట్టుగా సిమెంట్ తయారు చేస్తున్నాం, సిమెంట్తో కడుతున్నాం ఇళ్ళన్నీ.
మరి ఆ వేడి ఎక్కడికెడుతుంది? రోడ్లు గచ్చులు అన్నీ సిమెంటే, పూర్వం ఇలా కాదు కదా, అంతా మట్టే. మట్టితో అలికి రంగవల్లులు పెట్టేవారు కాబట్టి ఆ చల్లతనం ఉండేది. ఓ తాటాకని అలాంటివి వాడేవారు కాబట్టి వేడిని లాక్కుని వేడిని వదలవలసినటువంటి అవసరం లేకుండా జీవించేవారు. ఇప్పుడు మనం వేడిని కల్పించుకుని వేడిని లాక్కునే వాటిని పెట్టుకుంటున్నాం, అవి వేడిని వదులుతున్నాయి. కాబట్టి ఋతు సంబంధమైనటువంటి ఆహ్లాదాన్ని పొందడానికి మనకు అవకాశం ఎక్కడుంది? లేదు. కాబట్టి అది వసంత ఋతువు. ఆనాడు రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై పంపాతీరములో తిరుగుతున్నప్పుడు వసంత ఋతువు, దంపతులు ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉంటే తప్పకుండా ఉండరులకు ఒకరికొకరు జ్ఞాపకం చెయ్యగలిగినటువంటి పరిస్థితులలో ప్రకృతి ఉంటుంది అని. అంటే అంత మనోరంజకత్వంతో ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ప్రకృతి ఆ వసంత ఋతువులో ఉండేటటువంటిది. కాబట్టి ఇప్పుడు రాముడు ఒక పుష్కరిణి దగ్గరికి వెళ్ళాడు, ఒక సరోవరం దగ్గరికి. లక్ష్మణ సహితుడై సరోవరం దగ్గరికి వెళ్ళినటువంటి రాముడికి పద్మములు అరవిరిసి కనపడ్డాయి. పద్మములు, కలువలు, చేపలు, సరోవరం అంటే ఉండేవి అవే కదండి, అవే కనపడ్డాయి. అవి కనపడితే రాముడు ఏడ్చాడు. అవి కనపడితే రాముడు ఏడవడం ఎందుకు? సంతోషించాలి కాని. చాలా బాగుందండి, కలువలతోటి, పద్మాలతోటి, చేపలతోటి అనాలి. ఆయన ఎందుకు ఏడ్చాడంటే ఆ మూడిటిలో ఆయనకి సీతమ్మ కనపడింది. లక్ష్మణుడితో అంటాడు, సీతమ్మది పద్మం లాంటి ముఖం, కలువల లాంటి కళ్ళు, చేపల లాంటి కదలికలు. ఆవిడ మీనాక్షి కదా, అందుకని చేప ఎలా కదులుతుందో సీతమ్మ కళ్ళు అలా కదులుతాయి. కలువలు ఎలా ఉంటాయో నా భార్య యొక్క కళ్ళు అలా ఉంటాయి. పద్మం ఎలా ఉంటుందో నా భార్య ముఖం అలా ఉంటుంది. నాకు ఈ సరోవరం చూస్తే సీత గుర్తొస్తోంది. ఇప్పుడు ఆ సీత ఎంత ఖేదపడుతుందో ఆ రాక్షసుడి యొక్క చెరలో. కాబట్టి ఈ సరోవరం నాకు తృప్తినివ్వలేకపోతోంది, నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోతోంది. మీకు బాహ్యంలో ఋతువు కానీ, బాహ్యంలో ఉండే వాతావరణం కానీ తనంత తానుగా మీకు మనశ్శాంతినివ్వలేదు. ఎప్పుడు మనశ్శాంతికి కారణం ఏమిటి అంటే మీరు లోపల ముందు చల్లగా ఉంటే బయట ఉన్న అందాన్ని మీరు అనుభవించగలరు, లేకపోతే అది అనుభవించడం కుదరదు. అందుకే మీరు సమాజానికి చెయ్యగలిగిన చాలా పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇంకోటి శాంతిని పాడు చేయకుండా ఉండడం. మీరు శాంతంగా ఉండడం, ఇంకోటి శాంతంగా ఉంచడం. వాడి శాంతి మీరు పాడు చేయకుండా ఉంటే మీరు 100 యజ్ఞాలు చేసినట్టే. నేనే ఓం శాంతి శాంతి శాంతి. కాబట్టి ఇప్పుడు రాముడు వాటిని చూసి బాధపడ్డాడు. అది మనకి చెప్పవలసిన అవసరం అండి. అంటే అది ఉత్తమ పురుష లక్షణం. తన భార్య మాత్రమే జ్ఞాపకానికి రావడం, తన భార్య యందు మనసు ప్రవర్తించడం ఉత్తమ పురుషుని యొక్క లక్షణం. అన్యమైనటువంటి స్త్రీ జ్ఞాపకం రావడం, జ్ఞాపకం రావడం వరకు తప్పేం లేదు. ఓ అత్త గుర్తురాదా, ఓ చెల్లెలు గుర్తురాదా, ఓ అత్తగారు గుర్తురారా, ఓ పిన్నిగారు గుర్తురారా, అలా జ్ఞాపకం తెచ్చుకోవడానికి దోషమే ఉండదు. కానీ కామమోహితమైన మనస్సుతో అన్య స్త్రీ జ్ఞాపకానికి రాకూడదు. అలా జ్ఞాపకానికి వస్తే అది దోషభూయిష్టం, అది తప్పకుండా దాని ఫలితాన్ని అది ఇచ్చేస్తుంది. కాబట్టి రాముడు తన భార్య యందు మనసు ఉన్నవాడు, ఆవిడ జ్ఞాపకానికి వస్తుంది ఆయనకి. కాబట్టి ఆయన యొక్క ధర్మాన్ని చూపిస్తుంది మనకది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, కేవలం భార్య జ్ఞాపకానికి వస్తుంది అనుకోండి, ఒక పరిపూర్ణత లోపించినట్టు. ఎప్పుడూ భార్య జ్ఞాపకానికి రావడం తప్ప అంటే తప్పు అని చెప్పడం కష్టం. కానీ ఎప్పుడూ ఆవిడ జ్ఞాపకానికి వస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి, అప్పుడు అది కొంచెం ఏదో అసమగ్రంగా ఉన్నట్లుంటుంది. రాముడి మనసు అటువంటిది కాదు. ఆయన ఏడవడం, ఆయన బాధపడడం అంటే కేవలం సీతమ్మ గురించే కాదు. మాధవుడు అంటే మాధవ మాసము అంటే వైశాఖ మాసం, మధుమాసం అంటే చైత్రమాసం. నన్ను ఈ వసంతుడు, మాధవ అన్న పేరు వసంతుడికి కూడా ఉంది అమరకోశంలో. కాబట్టి దీని మీదే కృష్ణకర్ణామృతంలో ఓ శ్లోకం కూడా ఉంది. కాబట్టి మాధవుడు వసంతుడు నన్ను బాధ పెడుతున్నాడు. ఎందుకు బాధ పెడుతున్నాడు? రెండు కారణముల చేత బాధ పెడుతున్నాడు. ఒకటి, ఇంత అందమైనటువంటి ప్రకృతి కలిగినటువంటి ఋతువులో సీతమ్మ నా పక్కన లేదు. రెండవది, రాచరికం చేస్తూ సంతోషంగా ఉండి తను భార్యతో ఆనందం అనుభవించి అంతఃపుర జీవనం గడపవలసినటువంటి భరతుడు అలా గడపకుండా తనంత తాను స్వచ్ఛందంగా మునివృత్తిని స్వీకరించి ఇక్కడ నేనడవిలో ఎంత బాధపడుతున్నానో, నా కొరకు భరతుడు అక్కడ ఎంత బాధపడుతున్నాడు,
భరతుడు నా కొరకు బాధపడుతున్నాడని నేను బాధపడుతున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు రెండు కారణముల వలన బాధ కలుగుతోంది. ఒకటి, నా పక్కన ఉండవలసిన సీతమ్మ రావణుని చేత అపహరింపబడింది అని ఒక బాధ. అరేరే, సుఖించవలసినటువంటి భరతుడు, ఏ తల్లి రాజ్యం అడిగిందో ఆ రాజ్యాన్ని స్వీకరించి భోగించవలసినటువంటి భరతుడు అలా సంతోషించకుండా నాయందు ప్రీతితో తనంత తానుగా మునివృత్తిని స్వీకరించి భూచయనం చేస్తూ జటలు కట్టుకుని అంత బాధతో తాపసిగా జీవనం గడుపుతున్నాడే అని ఒక బాధపడుతున్నాను. నన్ను రెండు బాధలు పీడిస్తున్నాయి లక్ష్మణ అన్నాడు. అంటే ఆయన యొక్క ప్రేమ అనేటటువంటిది ఎంత అందంగా ప్రవహిస్తుందో మీరు గమనించవలసి ఉంటుంది. ఆయన ఎప్పుడూ తన వారన్న వారిని స్మరిస్తుంటాడు. అది చాలా మంచి లక్షణం. అలా తలుచుకోవడం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి గుణం. చెట్లు చాలా విశేషంగా పుష్పించి ఉన్నాయి. చెట్టుకి కాయభారమా అని లోకంలో ఒక సామెత. తన చెట్టుకి తన కాయలు ఎప్పుడూ తనకి భారంగా ఉండవు. కానీ మహర్షి అంటున్నారు, గుత్తులు గుత్తులుగా పువ్వులు పెరిగిపోవడం వల్ల చెట్ల కొమ్మలు ఆ పూల భారంతో ఉండలేక కొమ్మలు ఇలా వంగేయట పువ్వులతోటి. చెట్ల మీద అరవిరిసిన పూలు, రాలిపోయిన పూలు, రాలుతున్న పూలు ఇవి చూస్తే ఎలా ఉందంటే వాయువు పూలతో ఆడుకుంటున్నట్లుగా ఉంది. అసలు నిజంగా మహర్షికి వచ్చినటువంటి ఊహలు, అంటే నేను మీకు కొన్ని శ్లోకాలు చూపిస్తున్నాను, ఆయన యొక్క ఊహా వైచిత్రి, అంటే చూడగలిగినటువంటి కన్ను ఉంటే ఎంత అందంగా చూడగలరో ఋతువుని, ఎంత అందంగా ప్రకృతిని చూడగలరో అన్నదానికి వాల్మీకి మహర్షి యొక్క రచన పతాక స్థాయిలో ఉంటుంది. అంటే ఊగుతూ చెట్టు కొమ్మలు ఇలా ఇలా కదులుతుంటే నాట్యం చేస్తున్నట్టుగా ఉంది పంపా సరోవర తీరంలో. అక్కడ నిలబడి చూస్తే నాట్యం జరుగుతున్నట్టుంది. అలా కొమ్మలు ఊగుతూనే ఉంటాయా? ఆగుతాయి, ఒకసారి గాలి ఆగుతుంది, అయితే ఆగుతాయి, మళ్ళీ కాసేపా గాలి వేస్తుంది, మళ్ళీ ఊగుతుంది. మరి అలా నాట్యం ఆగిపోయి మళ్ళీ ప్రారంభమే, ఆగిపోయి ప్రారంభమే అవుతుందా? అవదు కదా. మరి దానికి ఎలా పోలికి సరిపోతుంది? అంటే మహర్షి చమత్కారం చూడండి. ఆయన అంటున్నారు, అక్కడ నాట్యం జరగట్లేదుట, నాట్యం నేర్పుతున్నారు అన్నారు. నాట్యం నేర్పితే ఏమవుతుంది? ధీమ్ తీమ్ తక ధీమ్ అంటున్నావిడ. అంటే ఈవిడ నాట్యం అలా కాదు, అలా కాదు, అలా కాదు, తను లేచి వచ్చి అలా కాదు ఇలా అని తను నర్తించి చూపిస్తుంది. చేయమళ్ళీ అంటుంది, ఆవిడతో పాటు చేస్తుంది. చేసిన తర్వాత ఆవిడ వెళ్ళి కూర్చుని మళ్ళీ మళ్ళీ తద్దీం అంటుంది. అప్పుడు ఆవిడ ఒక్కత్తి చేస్తుంది, నేర్చుకుంటున్న ఆవిడ. అందుకని ఈవిడ లేచి వెళ్ళి చెప్పి మళ్ళీ వచ్చి కూర్చునే లోపల నర్తకి కూడా ఆగుతుంది. నాట్యం నేర్పుతున్నప్పుడు మాత్రం నాట్యం చెయ్యడం ఆగడం, చెయ్యడం ఆగడం ఉంటుంటుంది. అందుకని నాట్యం చేస్తున్నట్టు లేదు, నాట్యం నేర్పుతున్నట్లుంది. అంటే ఎంత ఖచ్చితమైనటువంటి ఉపమానమో, ఇక అలా చూసి ఉపమానం వెయ్యడం అనేటటువంటిది అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ. వాల్మీకి మహర్షి రామాయణ శ్లోకాలంటే అలా ఉంటాయి. అసలు మీరు ఆ శ్లోకం చదివి ఒక్కసారి పంపా సరోవరంలో ఆ చెట్లు ఊగుతూ ఆ గుహల్లోంచి వచ్చే గాలి, అక్కడ ఉన్నటువంటి ఆ గొన్నేనుగుల స్నానాలు, అవి చేసే అరుపులు, అడవి పందులు, అవి ఆబోతుల్లో అరవడం, అవి గుహల్లో పడుకోవడం, ఆ పైన శిఖరం మీద కూర్చున్నటువంటి సుగ్రీవుడు, ఆయన చుట్టూ నలుగురు వానరులు, కదులుతున్నటువంటి చెట్లు, వాటి నిండా పువ్వులు, రాలుతున్న పువ్వులు, ఇవన్నీ మీరు మానసికంగా అనుభవించారనుకోండి, మీరింకా వసంత నవరాత్రుల్లో వేరే నాట్య కార్యక్రమం ఎక్కడ బయట పెట్టించక్కర్లేదు, మీరు వెళ్ళి చూడక్కర్లేదు, ఇక్కడే వసంత నవరాత్రుల్లో నాట్య కార్యక్రమాలు మీరు చూసేస్తుంటారు. అంత గొప్ప స్థితిని వాల్మీకి మహర్షి శ్రీరామాయణాంతర్గతంగా ఆవిష్కరించి చూపిస్తారు. అవి అనుభవించాలి, ఆ శ్లోకాలను నిజంగా మహాద్భుతం. ఆ వసంత ఋతు వర్ణనం, ఆయన ఒకచో అంటారు, సీతమ్మ నాతో కలిసి అరణ్యవాసానికి వచ్చింది. ఆ వచ్చినటువంటి సీతమ్మ సాధ్వి. సాధ్వి అంటే ఏంటంటే భార్యకుండవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని చెప్తున్నారు. ఏ కారణం చేత పురుషుడికి భార్య జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది అంటే ఈ గుణము సంతరించుకుని ఉండాలి అని. అటువంటి భార్య ఉన్నప్పుడు పురుషుడు కూడా స్మరించాలి, తప్ప ఇంకోళ్ళని స్మరిస్తే వాడికన్నా తాత కూడా ఇంకోళ్ళు లేడు. కాబట్టి సాధ్వి అంటే తాను చాలా కష్టపడుతూ, నేను కష్టపడుతున్నానండి అన్న మాట చెప్తే ఆయన బాధపడతారని చెప్పకుండా
ఆయన కష్టాన్ని గమనించి తన మాటలతో ఆయన కష్టంలోంచి పైకొచ్చేటట్టుగా ఊరడిల్లేటట్టు మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలిని సాక్షి అని పిలుస్తారు. ఆయన అంటున్నారు, తన పుట్టింటి వారిని విడిచిపెట్టింది, మెట్టింటి వారిని విడిచిపెట్టేసింది, నా కోసం అరణ్యవాసానికి వచ్చింది. ఎంత క్లేశపడింది సీతమ్మ, ఇంత క్లేశపడుతున్నటువంటి సీతమ్మ నాతో ఎప్పుడు ఏమండి ఎంత ఇబ్బందిగా ఉందో ఇక్కడ అని అనలేదు. ఎందుకో తెలుసా, సీతమ్మ చాలా ఇబ్బందిగా ఉందని నేను బాధపడుతూ ఉండుంటాను, ఇప్పుడు తన మాట అంటే నేను బాధపడతానని తన బాధ కప్పేసింది తప్ప నేను బాధపడతానని తన బాధ నాకు తెలిసేటట్టుగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి నాకు జ్ఞాపకంలోకి రాకుండా ఎలా ఉంటుంది, ఆ సీతమ్మని విడిచి నేను ఉండలేనన్నాడంతే. ఇది దాంపత్యం అంటే. అందుకని నేను తరచు అంటూ ఉంటాను ఈ మాట. అందుకే పరమాచార్య ఒక ఆదేశం ఇచ్చాడు లోకానికి, శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క ముద్ర లేకుండా వారి యొక్క రూపములు శుభలేఖ మీద లేకుండా శుభలేఖ వేయవద్దు. అంతకన్నా ఘోరం ఇంకోటి లేదని చెప్పారు ఆయన. ఎందుకంటే నరుడిగా ఈ లోకానికి అసలు దాంపత్యం అంటే ఏమిటో నిరూపించి చూపించిన వాళ్ళు సీతారాములు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడు దశావతారములు స్వీకరించాడు. అవతారంలో మనం ఏమని పిలుస్తాం అంటే లక్ష్మీనారాయణుడు అంటాం. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళితే ఎవరు వెంకటేశ్వరుడు అంటారు, గోవింద గోవింద అంటారు. కూర్మావతారం వచ్చింది వెళ్ళిపోయింది లక్ష్మీనారాయణులు అంటాం, కృష్ణావతారం వచ్చింది లక్ష్మీనారాయణులు అంటాం, సీతారాముల్ని లక్ష్మీనారాయణులు అంటారు, సీతారాములే అంటారు అంతే. దశావతారాల్లో భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ వచ్చినటువంటి రూపాల్లో పేరు మార్చకుండా లోకం యుగాలు మారినా పిలిచే అవతారం సీతారాములు గాని. ఎందుకంటే దాంపత్యానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటో లోకానికి నిరూపించినటువంటిది. నువ్వు నీ కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు నీ కూతురు గృహస్థాశ్రమంలో పెడుతుంటే అంత ఆదర్శ దాంపత్యం చూపించినటువంటి సీతారాముల ఫోటో దాని మీద లేకపోతే ఇంకా నువ్వు నీకేమి తెలిసిన నువ్వు శుభలేఖ వేస్తావు. కాబట్టి సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వేయరాదు, దాన్ని విడిచిపెట్టడం అంత ఘోరం ఇంకోటి లేదు. పరమాచార్య స్వామి వారి ఆదేశం తెలుసండి, మీరు గృహస్థాశ్రమంలోకి మీ పిల్లల్ని ప్రవేశపెట్టేటప్పుడు అంటే వివాహం చేసేటప్పుడు తప్పకుండా సీతారాముల ముద్ర వేసి తీరండి అని. కాబట్టి ఆయన ఈ మాట చెప్పి, అందువల్ల నాకు నా భార్య జ్ఞాపకానికి వస్తుంటుంది లక్ష్మణ. చూశావా లక్ష్మణ, ఆ పంపా సరోవర తీరంలో ఆ గుహ ముందు ఒక మగనెమలి నాట్యం చేస్తోంది. సాధారణంగా మగనెమలి అందం లోకంలో చిత్రం ఏమిటో తెలుసా అండి, మనం మనుష్య లోకంలో అయితే ఏమిటంటామంటే ఆడదాన్ని అందం అంటాం. నేనేమో దాని మీద పెద్ద విచారణ కానీ దాని మీద లోతుపాతులకు కానీ నేనేం వెళ్ళను. అలా అంటారు, ఆడది అందం అంటారు, పురుషుడిది వ్యామోహం, అలా తీర్పు చెప్తూ ఉంటారు. అంతేగాని ఆయన అందంగా ఉన్నాడని ఎవరు అనరు, ఆవిడ అందంగా ఉందని అంటారు. అందం ఆడదానికే వాడతారు. కానీ మీరు చూడండి, మనుష్యేతర ప్రాణుల యందు అందం మగవాడిది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దాన్ని బట్టి చేస్తే అసలు అందం అన్నది పురుషుడి ఎందే ఉందేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వు పక్షపాతంతో తీర్పు చెప్పావు అనుకోకండి, ఒక యథార్థం మాట్లాడుతుంటాను. కోడి పెట్టదందమా కోడి పుంజుది అందమా? కోడి పుంజుది అందం. ఆ కోడి పుంజు వెనకాతల పెద్ద రంగురంగుల ఈకలతోటి దాని ముఖం దాని కళ ఇంత స్వరూపం, అది కొక్కురోకోని మెడ తెరిస్తే దాని అందమే వేరు. సింహం అందమా శివంగి అందమా? సింహమే అందం. ఇంత జూలు అది నడుస్తుంటే సన్నటి నడుముతో ఎంత అందంగా ఉంటుంది. శివంగిదేం అందం, దానికి అలా జూలవి ఏమి ఉండవు, ఇలా అన్ని కత్తిరించేసినట్లు ఉంటుంది. సరే, నేను ఇన్ని పోలికలు చెప్పక్కర్లేదు, ఇంకా మీరు ఆ కోణంలో చూడండి. అందం పురుషునిది లోకంలో, కాబట్టి పురుషులు మోహించే అందం అంటే మా రామచంద్రమూర్తిదే. కాబట్టి ఇప్పుడు రాముడు అంటున్నాడు, మగనెమలి నర్తిస్తోంది, నెమళ్లలో ఆడనెమలి పురివిప్పదు, మగనెమలికే పించే ఉంటుంది, మగనెమలే పురివిప్పుతుంది. పురివిప్పి నాట్యం చేసేది మగనెమలి, ఆడనెమలి మగనెమలి వెంట తిరుగుతుంది అడుగులేస్తూ. అది కూడా ఎందుకు తిరుగుతుంది అంటే, నెమలికి ప్రత్యుత్పత్తి భౌతికమైన సంభోగం వల్ల లేదు, అది చాలా సంతోషం కలుగుతుంది. ఎప్పుడు అంటే వేసవి కాలం వెళ్ళి వర్షాకాలం వచ్చే ముందు అకస్మాత్తుగా నల్లటి మబ్బేసేస్తుంది, చీకటైపోతుంది. ఇక వర్షం పడుతుందని గాలి మొదలైనప్పుడు పర్వత ప్రాంతాల్లోనూ అరణ్యాల్లోనూ ఆ మగనెమలి నాట్యం చేయడం మొదలు పెడుతుంది. ఆ మగనెమలి నాట్యం చేసి మొట్టమొదట వడగళ్ళని పెద్ద
పెద్ద పెద్ద చినుకు టప్ టప్ అని పడ్డం మొదలవుతుంది. అది నాట్యం చేసి 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 సంతోషంతో ఆనంద బాష్పాన్ని వదులుతుంది కంటి వెంట నీటి చుక్కని. అది నేల పడకుండా ఆడనెమలి పట్టుకుంటుంది, పట్టుకుని మింగి గర్భం ధరిస్తుంది. అందుకని దానికి భౌతిక సంపర్కం లేదు. అందుకే కృష్ణ పరమాత్మ నెమలి ఇక కిరీటం మీద పెట్టుకుంటారు. 16,000 మంది ఉన్నారని నాకు అదే పని అనుకుంటున్నారేమో, ఇంకా భార్యలతో తిరగడం, అసలు నేను నిత్య బ్రహ్మచారిని తప్ప నాకు అసలు భార్యా సంపర్కమే లేదని చెప్పడానికే నెమలి ఈక పెట్టుకుంటాడే. నెమలి సృష్టిలో ఒక అపురూపమైన ప్రాణి, మనకి భారతదేశంలో జాతీయ పక్షి నెమలి. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, రామచంద్రమూర్తి చూశావా, ఆ మగ నెమలి గుహ ముందు ఆడుతోంది, చక్కగా అడుగులు వేస్తోంది నాట్యం. అంటే మీరు తనంత తాను స్వేచ్ఛగా తిరిగేటటువంటి నెమలి ఆట చూడాలి. మనం అలా ఎప్పుడు చూడం, ఎందుకంటే మన బతుకంతా ఎలా ఉండిపోతుందంటే, అంటే నేను క్షమించండి అలా అన్నాను, నీ నెమలి కనపడితే ఏ పుల్లతోటో దాని ఈకలు నొక్కేసి లాగేద్దామని తాపత్రయం. అసలు మీరు నెమళ్ళ అందం చూడాలంటే ఢిల్లీ ప్రాంతాల్లో చూడాలి, వాళ్ళు అలా ముట్టుకోరు. కాకులు ఎలా ఉంటాయో నెమళ్ళు అలా ఉంటాయి ఢిల్లీ ప్రాంతంలో. అన్ని నెమళ్ళు తెల్లవారి లేచేటప్పటికి మేడల మీద నెమళ్ళ క్రాంకణాలు వినపడుతూనే ఉంటాయి. నేను మా చెల్లింటికి వెళ్ళి ఢిల్లీలో తెల్లవారుజామున నెమళ్ళు అన్ని గుంపులు గుంపులుగా క్రాంకణం చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉండేదో. అది సాయంకాలం వేళ దానికి ఏదో సంతోషం వస్తుంది. మీరు ఎప్పుడైనా నెమలి పురివిప్పి ఆడడం చూశారో లేదో నాకు తెలియదు. అది పురివిప్పడం అంటే కేవలం ఇలా ఏదో విప్పుతుంది అనుకోకండి, అది అడుగులు వేసి నృత్యం చేసేటప్పుడు మీరు చూడాలి, దాన్ని ఇలా వెనక్కి నొక్కి మధ్యలో చుట్టూ వృత్తం కింద ఏర్పాటు చేస్తుంది. ఒక్కొక్కసారి ఇలా ఉంచుతుంది, ఉంచి ఇలా పెద్ద విసినికర్రలా పెడుతుంది, పెట్టి నాట్యం చేస్తుంది. అది సంతోషం కలిగినప్పుడు ఆ వెనకాతలో ఉండేటటువంటి ఆ పించాన్ని ఆధారం చేసుకుని అది ఆడేటటువంటి తీరు అత్యద్భుతంగా ఉంటుంది. నెమలికి ఇంద్రుడిచ్చినటువంటి వరం, పాము వలన దానికి భయం ఉండదు. పాముని నువ్వు చంపేస్తావని వరం ఇచ్చాడు ఇంద్రుడు రావణాసురుడికి భయపడి నెమలిలోకి దూరిపోయినప్పుడు. కాబట్టి ఆ నెమలి ఆడుతోంది, మగ నెమలి, ఆ మగ నెమలితో ఆడనెమలి ఆడుతోంది. చూసావా లక్ష్మణ, ఎందుకాడదు ఆ మగ నెమలి, దాని భార్యని రావణుడు ఎత్తుకుపోలేదుగా అందుకు ఆడుతోంది అన్నాడు. అది కదా అంటే నేను మొన్న మీతో ఉన్మత్త అన్న మాట గురించి మనవి చేశాను. ఆయన శోకం అలా ఉంది, ఇంత ఋతువున్నా ఇన్నున్నా నా మనసుకు ఆనందంగా లేదు, ఎందుకంటే పక్కన సీతమ్మ లేదు. మీరు ఇంకో మాట అడగచ్చు, మరి ఊర్మిళ లేదు కదండి, మరి లక్ష్మణుడు ఆలు కదా ఈ మాటలో అని. ఆయన ధర్మం వేరు, ఆయన అనుగమించి వస్తున్నాడు. రాముడు ఒక ప్రభువుగా ఉన్నవాడు, ఆయన సేవించి వస్తున్నవాడు, ఆయన మనసులో ఉన్న అమ్మగారితో అనడం. పైగా తన భార్యకి ఆపద రాలేదు, ఇంట్లో ఉంది ఆవిడే, కాబట్టి భద్రమైన స్థానంలో ఉంది. కాబట్టి స్మరించడంలో ఉపద్రవం ఏం లేదు, మహా అనుకుంటే పక్కన లేదనుకోవాలి. సీతమ్మ విషయంలో అలా కాదు, ఆవిడ అపహరింపబడి ఉంది, అందుకని ఖేదంతో ఎక్కువ జ్ఞాపకానికి వస్తుంటుంది. ఇంతలో ఓ కాకి చెట్టు మీద కూర్చుని అరిచింది. అరవడం అంటే కాకి సంతోషంగా అరిచిందా కాకి దుఃఖంగా అరిచిందా అని అడిగారు అనుకోండి, అలా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే అది బతికున్నన్నాళ్ళు కావు కావు అంటుంది అంతే. దాని అదృష్టం ఏమిటో తెలుసా అంటే, డాక్టర్ అన్నది చదువుకోవలసిన అవసరం లేని జాతి కాకి జాతి ఒకటే. అంటే కాకి రోగం రాదు. మీకు కాకి ఎప్పుడు అనారోగ్యం వచ్చినటువంటి కాకి కానీ, తనంత తాను వృద్ధాప్యం వచ్చి చచ్చిపోయిన కాకి కానీ మీకు కనపడదు. అసలు నేనైతే అంటాను, మున్సిపాలిటీ వాళ్ళు పౌర సన్మానం చేయాల్సి వస్తే రెండు ప్రాణులకు చేయాలి, ఒకటి కాకి రెండు పంది. ఆ రెండు వాళ్ళకి చేసినంత సహాయం ఎవ్వరూ చేయరు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ బాధ్యత పెంచేవాళ్లే, వీధులు అన్ని పోసేస్తారు. ఆ రెండే వీళ్ళు తొడవడానికి వచ్చేటప్పటికే సగం పూర్తి చేస్తాయి. ఆఖరికి ఇలా అన్నదాన్ని కూడా కాకి పట్టుకుపోతుంది. దానికి ఇది అది అని లేదు, అది తీసేయబట్టి చాలాను. తెల్లవారేటప్పటికీ రోడ్లు కాస్త ప్రశాంతంగా ఉన్నాయండి. రెండోది పంది, ఆ రెండు ఉండబట్టే మున్సిపాలిటీ వాళ్ళ పని చాలా మటుకు తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ కాకి అంత గొప్పతనం ఎక్కడిది అంటే, యమధర్మరాజు గారి వరం, నిన్ను రోగం పీడించదు, లోకంలో అన్ని జాతుల్ని పీడిస్తాయి కానీ నీకు రోగం రాదు, మరి చచ్చిపోవడం ఎలాగే? నీ అంత నువ్వు ఏదో ప్రమాదం వల్ల చచ్చిపోవాలి తప్ప నీ అంత నువ్వు చచ్చిపోవడం అన్నది నీకు లేదు అవసరం అన్నాడే. అందుకే అన్ని కాకులు ఉన్నా 4 కాకులు చచ్చిపోయి ఎప్పుడు కనపడవు. కాకి చచ్చిపోతే షాక్ కొట్టి చచ్చిపోవడం, ఎవరో క్యాటిల్ బ్యార్ పెట్టి కొడితే ఏదో గుండు తగిలి చచ్చిపోవడం, అలా చచ్చిపోవాలి తప్ప కాకి సహజంగా చచ్చిపోయింది అని చెప్పడం చాలా కష్టం.
రెండు, ఓ కాకిని గుర్తెట్టుకోవడం కూడా చాలా కష్టం. ఓ 1000 కాకులు వాలే అనుకోండి, ఓ కాకిని గుర్తెట్టుకుని అది ఎగురుతూ దాన్ని గుర్తెట్టుకుంటానని ఎప్పుడైనా చూడండి. రామాయణం చదివితే ఇలాంటి పరిశీలనలు మీకు అలవాటు అవుతాయి. మీరు కాకిని గుర్తుపట్టుకోలేరు, ఎందుకంటే అన్ని ఏది యవ్వనంలో ఉందో, ఏది చిన్నదో, ఏది వృద్ధురాలో, ఏది మధ్య వయస్సులో ఉందో, ఏది వానప్రస్థానికి వెళ్ళాలో మీరు నిర్ణయించలేరు. అన్ని ఒక్కలా ఉంటాయి. అది యమధర్మరాజు గారి వరం ఆ జాతికి. ఆ కాకి సంతోషంగా అరిచింది అంటున్నాడు రాముడు. ఎలా తెలుస్తుందండి సంతోషంగా అరిచిందని? అంటే వాల్మీకి రామాయణం చాలా అద్భుతం. ఆయన అంటారు, కాకి వెళ్ళిపోతుంటే తన తల మించి వెరుతూ కావు కావు నరిచింది అనుకోండి, అమంగళం వస్తోందని గుర్తు. కాకి తను కూర్చునుంటే తన పక్కకొచ్చి కూర్చుని అరిచింది అనుకోండి, మంగళం జరుగుతుందని గుర్తు. అందుకే మన వాళ్ళు కాకి వచ్చి కూర్చుని అరిచింది అనుకోండి, ఇంటికి ఎవరో బంధువులు వస్తారే కాకి అరిచింది అంటారు. అంటే మంగళం అన్నమాట. అంటే మన సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే, ఇంటికి బంధువులు రావాలి, వాళ్ళతో కలిసి అన్నం తినాలి, వాళ్ళకి అన్నం పెట్టాలని కోరుకున్న జాతి. అందుకే నేను పొద్దున్నే అంటున్నాను, మాకు ఇచ్చిన విడిదిలో భోజనం చేసినప్పుడు ఆ చెయ్యి కడుక్కుంటుంటే ఇక్కడ అంటుకోలేదు అనుకోండి, వాడి జన్మలో వాడు ఎవరికి అన్నం పెట్టలేడని గుర్తు. వాడు తను తినడం కష్టం, తను మాత్రమే తింటాడు తప్ప తన వలన నలుగురు భోజనం చేయడం కానీ తనతో నలుగురు భోజనం చేయడం కానీ ఉండదు. ఎవడు వెళ్ళడం ఇంటికి బహు వాడింటికి మనం ఎందుకండి అంట. ఆయన ఉన్న చోటికి ఉద్దనాలు తప్ప మీరు రమ్మన్నారో ఎడా తెలిపి ఉండదు, అలా వస్తారు. అది ఎక్కడదో తెలుసండి, అన్నాన్ని అమృతంగా తినమని. అరచేతియందు అమృతం ఉంటుందని, చేతితో అన్నం తినగలిగినటువంటి ప్రాణులలో సర్వోత్కృష్టమైన ప్రాణి మనుష్యుడు. అన్నం తింటే కలుపుకు తినాలి, తింటే అరచేయి అంతా అంటుకుని ఇక్కడ వరకు కడుక్కోవలసి రావాలి అని. ఇక్కడ వరకు కడుక్కోవలసేటట్టుగా అరచేతిని ఎవడు కడుక్కునేటట్టు అన్నం తింటాడో వాడు తాను తిని నలుగురికి పెడతాడు అని. అందుకని మీకు ఈ తరంలో బహుశా చెప్పేవాళ్ళు ఉండరేమో, టీవీ చూడమనేవాళ్లే తప్ప సీరియల్స్ గుర్తుంటాయి కానీ అవి గుర్తుంటాయా నాకు అనుమానం. ఆ ముందు తరం వరకు ఒక విషయం ఉండేది, మునివేళ్ల తిండి తినకండి రా అనేవారు. మునివేళ్ల తిండి అంటే ఇలా వేళ్లతో కలుపుకు తినడం, ఇలా చెయ్యంతా తగిలేటట్టు కలపరా కలుపుకు తిననేవారు, ఇలా అద్దుకు తినడం, లేకపోతే ఎడం చేత్తో పట్టుకు తినడం, అలాంటివి ఉండే ఒక్క కుడి చేత్తోటి. సరే మళ్ళీ ఇప్పుడు ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి. కాబట్టి ఇప్పుడు కాకి కూర్చునరిస్తే మంగళప్రదం, కాకి తల మించి ఎగురుతూ అరిస్తే అమంగళకరం. రాముడు అంటున్నాడు, నేను మారీచుణ్ణి చంపి వచ్చినప్పుడు నా తల మించి ఎగురుతూ అరిచింది, సీతమ్మ కనపడలేదు. ఇప్పుడు లక్ష్మణ చెట్ల మీద కూర్చుని అరుస్తోంది, కాబట్టి తొందరలో సీతమ్మ దర్శనం మనకవుతుంది, సీతమ్మతో కలుస్తాం. చూసావా, ఈ పక్షి అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తోంది, అప్పుడు అమంగళం చెప్పింది ఇప్పుడు మంగళం చెప్తోంది అన్నాడు. మీతో నేను శకున శాస్త్రం అన్నాను కదండి, రామాయణం శకున శాస్త్రం, కాబట్టి ఒక మంగళాన్ని మంగళంగా స్వీకరించగలిగి ఉండాలి మీరు. అందుకే పూర్వం ఏదైనా తింటూ ఏం చేసేవారు అంటే ఓ నాలుగు తీసుకెళ్ళి అలా పడేసేవారు ఫ్యాక్టరీ దేని. అయితే నేను మీతో ఒక సూక్ష్మం చెప్పవలసి ఉంటుంది, ఎప్పుడైనా సరే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, పిడచ కట్టి విస్తరి పక్కన పెట్టకూడదు, పిడచ కట్టి మాత్రం పెట్టకూడదు. మీరు మీ కొడుక్కి పెట్టాలనిపించింది అనుకోండి, మీరు తింటూ పిడచ కట్టి పెట్టకూడదు. కొత్త ఆవకాయ కలుపుకున్నారండి, ఈ ఋతువులో అది చాలా ఎక్కువ. కొత్త ఆవకాయ తను మాత్రమే కలుపుకుని తిన్నటువంటి తల్లి లోకంలో ఉండదు. కలుపుకోగానే ముందేం చేస్తుందంటే, ఎంత ధర్మాత్ముడు అవనవండి, ఎంత అనుష్ఠాన తత్పరుడు అవనవండి, ఏమండి ఇదిగో కొంచెం చూడండి రుచి చూడండి అంటది. తిని చూడాలి, లేకపోతే అంతకన్నా ఘోరం ఇంకోటి లేదు, గృహస్థాశ్రమంలో తినాలో చాలా ముద్ద. కానీ పిడచ కట్టి పెట్టకూడదు, చేతిలో విడిగా పెట్టాలి. మీరు భూతబలి కొరకు పక్కన పెట్టినా అన్నాన్ని ఇలా తీసి పెట్టాలి తప్ప, పిడచ కట్టి పెడితే అది వేరు. మన దాంట్లో పిడచలు పెట్టడం అన్నది ఇంకొకప్పుడు. ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో ప్రతిరోజు పిడచలు పెట్టడం, పిడచలు తీసుకెళ్లి వీధిలో పడేయడం, ఇది ఈశ్వరుడు మంగళప్రదం ఇచ్చినా నిత్యతద్దిని ఇంట్లో పెట్టుకున్న వాడితే సమానం అవుతాడు. కాబట్టి అలా పిడచల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు రాముడు ఇలా బాధపడుతుంటే సీతమ్మ గురించి లక్ష్మణస్వామి అన్నారు, అన్నయ్య నువ్వు ఇప్పుడు సీతమ్మ పక్కన లేదు అని ఇంత బాధపడుతున్నావు, నీకు ఈ శోకము ఎంత కలిగితే నువ్వు అంత కృంగిపోతున్నావు. శోకము మనిషిని పాడు చేస్తుంది. శోకం స్థానంలో నువ్వు దేన్ని పెట్టుకోవలసి ఉంటుందో తెలుసా, ఉత్సాహమును పుంజుకోవలసి ఉంటుంది, ఉత్సాహమును నింపుకోవలసి ఉంటుంది. అది తనంత తాను వచ్చేది కాదు, నీ అంత నువ్వు పెంచుకోవలసింది.
నీ అంత నువ్వు పెంచుకుంటే ఉత్సాహంగా ఉంటావు. ఉత్సాహంగా ఉండేటటువంటి వాడు బంతి లాంటి వాడు, శోకంతో ఉండాలనుకునేటటువంటి వాడు మట్టి ముద్ద లాంటి వాడు. మట్టి ముద్దని ఇలా అన్నారనుకోండి అంతే, నాలుగు అంటుకుంటాడు, ఇక మళ్ళీ పైకి లేవాడు. బంతి నేల మీద పడుతుంది కానీ పైకి లేస్తుంది. ఉద్దాన పతనం వాళ్ళందరికీ ఉంటాయి, పడడం లేవడం ఉంటుంది జీవితంలో, కానీ పడి ఉండిపోకూడదు, లేవాలి ఉత్సాహంతో. లేవడానికి ఉత్సాహం ఉండాలి మళ్ళీ. కాబట్టి అన్నయ్య నువ్వు ఉత్సాహాన్ని పుంజుకో. ఉత్సాహమును ఎవరు పుంజుకుంటాడో, ఎవడు మనసులో భీతిని విడిచిపెట్టేస్తాడో వాడు ఈ లోకంలో సాధించలేనిదన్నది లేదు, ఏదైనా సాధిస్తాడు. రామాయణంలో శ్లోకాలనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలిలోకి తీసుకెళ్లాడు. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, టు దీ మై కంట్రీ అని ప్రార్థన చేస్తాడు ఆయన. ఎక్కడ భయం అన్న మాట లేదో, ఎక్కడ ప్రజలు తలెత్తుకు తిరుగుతారో, ఎక్కడ దేశము ముక్క ముక్కలుగా అనేక కారణముల వలన సంకుచిత్వం అని పెంచుకోదో, అటువంటి స్థితికి నా తండ్రి నా దేశాన్ని తీసుకెళ్ళు అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఆ ఉత్సాహం ఉన్నవాడు పొందలేనిదన్నది లేదు, తప్ప ఏదో ఒక చిన్న కారణానికి కలిసి రాకపోతే నిరుత్సాహము మనిషికి పనికిరాదు. ఉత్సాహాన్ని పుంజుకుని మళ్ళీ నువ్వు సాధించవలసిన దాని వైపుకి వెళ్ళవలసి ఉంటుంది. అన్నయ్య నువ్వు ఈ ఉత్సాహాన్ని పొందు, మనం సీతమ్మ తల్లిని తప్పకుండా చూడగలుగుతాం, కనిపెట్టగలుగుతాం. అంటే ఇద్దరు లేచి ఆ పంపా సరోవర తీరంలో ఋష్యమూక పర్వతం వైపుకి అడుగులు వేస్తున్నారు. మహాతేజోమూర్తులైనటువంటి ఆ రామలక్ష్మణులు పంపా సరోవర తీరంలో నడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వానరములు, మృగములు, సింహములు ఇవన్నీ కూడా వాళ్ళ తేజస్సుని చూసి భీతి చెందినవై పరుగులు పెట్టి పారిపోతున్నాయి. అలా పరుగులు పెట్టి పారిపోతున్న సమయంలోనే ఋష్యమూక పర్వత శిఖరము మీద సుగ్రీవుడు కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు అమాత్యులు అంటే మంత్రులు కూర్చుని ఉన్నారు. అమాత్యులు కూర్చుని ఉన్నారు అంటే ఆయనకు అధికారం ఏది? రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోయాడుగా. అంటే వాళ్ళు రాజుగానే చూస్తారు, అది వాళ్ళ మర్యాద. ఆయన్ని హే రాజన్ అంటారు, రాజుగానే గౌరవిస్తారు. ఆయన కూడా వాళ్ళని మంత్రులుగానే గౌరవిస్తారు. అది ఎప్పటికీ ఉండిపోయే పదం. ఇవాళ రాచరికం లేదని వాళ్ళు మంత్రులు కాని వారు కారు. ఎప్పుడు మంత్రాంగములు నేర్పుతుంటారు, అంటే సలహాలు ఇచ్చి నడిపిస్తారు. కాబట్టి వాళ్ళు సచివులే, మంత్రులే, తప్ప ఆయనకి పదవి లేదు కాబట్టి ఈ మంత్రి కాదండి అనడానికి ఏమి ఉండదు. అసలు లోకంలో ఊడిపోని మంత్రి పదవి అంటే ఉంటే ఒక్కటే, భార్యదే. కార్యేషు దాసి, కరణేషు మంత్రి. ఇప్పుడు మంత్రాంగం భార్య చెప్తుంది. మంత్రాంగం చెప్పడం అంటే ఆలోచన చెప్తుంది, భర్త వినాలి అని దాని అర్థం. భార్యని సంప్రదించాలి. భార్యని సంప్రదించకుండా లోకంలో ఏదీ చెయ్యరాదు, అది మర్యాద. చెప్పాలి భార్యకి, నేను ఇవన్నీ సొంతంగా చెప్పేస్తున్నాడు ఈయన, ఈయకేదో కొంచెం బాగుండదని అలా అంటుంటాడేమో అనుకోకండి. నేను మీకు ఒక రుజువు చూపించనా, మీకు లోకంలో ఏది రావాలన్నా పరమేశ్వరుడే చెప్తాడు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలి అని అడిగారు అనుకోండి, మీరు నేను అడగం, పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, లోకంలో అందరూ సుభిక్షంగా ఉండడానికి ఒకనొక వ్రతంబు కలదు, దానిని తొల్లి చారుమతి చేశాను, ఆ విధానములు నీకు చెప్తాను, విను, ఇలా చెయ్యాలి లోకంలో అని. ఇప్పుడు మనం అందరం అలా చేస్తాం, అలా చెయ్యం, ఇంకోలా చేస్తాం, అలా చేశామని చెప్తాం, అది వేరు మాట. ఎందుకంటే చారుమతి ఎలా చేసిందో, మీరు ఎలా చేశారో చూసుకోండి ఒకసారి. ఏమీ చెయ్యం, బ్రాహ్మణుణ్ణి పిలిచి దానం ఇమ్మని ఉంటుంది, ఎవ్వరు ఇవ్వరు, అలా చేశామని చెప్తాం. వ్రతము కాదు, వ్రతభంగం చేస్తుంటాం మనం. కాబట్టి ఆ పరమశివుడు చెప్తాడు, కేనోపాయేన లఘునా అని ఆవిడ అడుగుతుంది. నాథ, ఏ ఉపాయం చేత మనుష్యులు విష్ణు సహస్రం చెప్పిన ఫలితం వస్తుంది అంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటారు. కాబట్టి రామాయణం చెప్పాలనుకున్నా అసలు యథార్థం ఏమిటో తెలుసా అండి? ఆవిడ వినడానికి ఆవిడకి ఖాళీ ఏదంటే అనకూడదు. నువ్వు సంతోషంగా నీకు నచ్చిన శ్లోకం ఒకటి పట్టుకునే ఆవిడ వంట చేసుకుంటుంటే వెళ్ళి ఏమో విన్నావా, మయూరస్యవనే నూరం రక్షసాన హృతాప్రియ, ఎంత గొప్పగా వర్ణించారో చూసావు వాల్మీకి అని. రామాయణం ముందు ఓ శ్లోకమో రెండు శ్లోకాలో అందమో ఆనందమో ఆ అన్నం చెప్పినప్పుడు ఎప్పుడో భార్యతో పంచుకుని నువ్వు చెప్తే తప్పేం లేదు, ధర్మం. ఆవిడ మంత్రి, ఆవిడికి తెలియాలి, ఆవిడితో అన్నీ తెలిసి ఉండాలి జీవితంలో. తప్ప లోకంలో ఒక పోకడు ఉంటుంది, దానికి ఎందుకండి ఇవన్నీ అంటాడు, చాలా తప్పది, అలా ఉండకూడదు. ఆవిడ మంత్రిని నీకు, అది పోయే పదవి కాదు, అది ఎప్పటికీ ఉండే. ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తే శరీరం పడిపోయేంత వరకు ఉండిపోయే మంత్రి పదవిలో ఉండే వాళ్ళు ఎవరంటే ఒక్క ఆడవాళ్లే, మిగిలిన వాళ్ళవి పోయే మంత్రి పదవులు, ఇది ఒక్కటే పోని మంత్రి పదవి.
కాబట్టి ఆవిడకి ఆయన ఆయనకి ఆవిడ ఇద్దరు లేదా భర్త రాజు ఎందుకంటే పెద్దవాడు అయి ఉంటాడు కదా అందుకని కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు ఆ శిఖరం మీద కూర్చుని ఉన్నటువంటి వాడు మిగిలినటువంటి వానరములన్నీ కదిలిపోయి మృగాలన్నీ పారిపోతుంటే ఆయన కూడా ఎందుకు ఇలా పారిపోతున్నాయని ఇలా చూశాడు రామలక్ష్మణులు అలా వెళ్ళిపోతూ కనపడ్డారు వాళ్ళ తేజస్సు వంక చూశాడు శంకితో వెంటనే ఆయనకి శంక వచ్చింది శంక వచ్చింది అంటే మీరు గుర్తు పెట్టుకోండి ముప్పా వంతు చచ్చిపోయాడు అని గుర్తు శంక కాని అంటే భయముతో కూడిన అనుమానం వస్తే ఉత్తర క్షణం మీ బుద్ధి పనిచేయడం మానేస్తుంది అందుకే భయంతో కూడిన అనుమానం రాకూడదు ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి నేను చెప్పింది యథార్థమో కాదు భయం లేకుండా ఒక అనుమానం రావడం వేరు అది అది ఏమిటి అలా కదులుతోంది అండం వేరు అది పామేమో అండం వేరు భయంతో కూడిన అనుమానం శంక ఈ శంక కానీ ఎవరికైనా పట్టుకుందో వాడు సగం చచ్చిపోతాడు అంతే అదే ముప్పావు వంతే చచ్చిపోతాడు పావు వంతే బతుకుంటాడు ఇంకా ఊపిరి వలన బతుకుంటాడు అంతే కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడికి శంక కలిగింది శంక అంటే ఏమిటి అనుమానం వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారేమో అని అనుమానం వచ్చింది అది మహర్షి యొక్క హృదయం ఈ అనుమానం రాగానే ఉద్విగ్న హృదయ ఉద్విగ్నత కలిగింది హృదయంలో అంటే తత్తరపాటు కలిగింది ఒక్కసారి భయం వేసేసింది ఇప్పుడు వాళ్ళు చంపేస్తారు కాబట్టి వాళ్ళు తననే వెతుకుతున్నారు కాబట్టి తను వెంటనే ఏం చేయాలంటే ఇక వాళ్ళకంతగా పడకూడదు పారిపోవాలి అక్కడ కూర్చోకుండా వెంటనే లేచి ఒక్క గంతు గింతి ఇంకో శిఖరం మీదకి ఎగిరిపోయాడు ఎప్పుడైతే ఈయన ఎగిరిపోయాడో రాజుగారే ఎగిరిపోయాడంటే ఏదో ప్రమాదం వచ్చేసిందని మిగిలిన వాళ్ళు నలుగురు ఎగిరిపోయారు అందరూ తలకో దిక్కు ఎగిరిపోయారు ఎగిరిపోయి వీళ్ళు ఎగిరిపోయిన వాడు ఇక్కడి నుంచి ఎగిరిపోయాడు కూర్చుంటాడంటే అమ్మో వాళ్ళ నలుగురు దూరంగా కూడా వెళ్ళిపోయారా ఈ బాబోయ్ వీళ్ళు కానీ ఇటు వచ్చేస్తారేమో అని మళ్ళీ ఇటు నుంచి ఇంకో చోటుకు దూకేశాడు వీళ్ళే సామాన్యమైన బలం ఉన్న వాళ్ళు కాదు సుగ్రీవాదులు వీళ్ళు ఇలా గెంతుతుంటే సింహాల వంటి మృగాలు కూడా భయపడిపోయి విపరీతమైన వేగంతో అవి పారిపోతున్నాయి ఆ శిఖరాల మీద ఒక్కసారి అంతా కూడా ఎలా ఉందంటే ప్రశాంతమైనటువంటి సరస్సులో చెయ్యి పెట్టి తిప్పితే ఎలా ఉంటుందో అలా అతలాకుతలం అయిపోయింది ఆయన మళ్ళీ ఏం చేశాడంటే నలుగురు మంత్రుల్ని దగ్గరికి పిలిచాడు పిలిచి కూర్చున్నాడు కూర్చుని సుగ్రీవుడు చాలా కపటి అంటే అనుమానం ఎటువైపు నుంచి వెళ్ళిందో చూడండి సుగ్రీవుడు చెప్తున్నాడు వాలి చాలా కపటి వాలి సుగ్రీవుడిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు సుగ్రీవుడు అన్నగారు వాలి వాలికి సుగ్రీవుడి మీద పగ కాబట్టి ఇప్పుడు వాలి నన్ను చంపడానికి చూస్తున్నాడు పరమ కాపత్యం ఉన్నవాడు నేను ఈ పర్వతం మీద ఉన్నంత వరకు వాలి వచ్చి నన్ను చంపలేడు కారణం ఏమిటంటే వాలి ఈ పర్వతం మీదకు వస్తే ఆయన మరణిస్తాడు మతంగ మహర్షి శాపం ఉంది కాబట్టి నన్ను చంపగలిగినంత వీరుడు వాలి దగ్గర లేడు ఇప్పుడు ఎక్కడో సంపాదించాడు మిత్రత్వంతో ఎవరినో తీసుకొచ్చాడు నన్ను చంపమని అదిగో వాళ్ళే వెతుకుతున్నారు ఇలా వెడుతున్నారు అది ఆయన అనుమానం వాళ్ళు వస్తున్నారు అటువంటి సుగ్రీవుడు అటువంటి వాలి నన్ను మృత్యుపాలు చేస్తాడేమో వెంటనే నలుగురు మంత్రులలో మాట్లాడినటువంటి వాళ్ళెవరూ లేరు సుగ్రీవుడు రాజు హనుమ జాంబవంతుడు మైందుడు ద్విజుడు ఈ నలుగురు ఆయన్ని సేవించేటటువంటి సచివుడు ఇందులో హనుమ మాత్రం వెంటనే మాట్లాడారు హనుమ ఎక్కడ ఉన్నారో అక్కడ బుద్ధి వైభవం ఉంటుంది బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం రోగత అజాడ్యం వక్పటత్వం చ అని కదా ఆయన్ని నమ్మిన వాడికి ఆయన్ని సేవించిన వాడికి మంచి వాక్పుటత్వం కూడా వస్తుంది కాబట్టి ఆయన అన్నారు వెంటనే నువ్వు అన్నింటికీ ఇలా భయపడిపోతుంటావు ఈ మలయ పర్వత శిఖరం మీదకి ఇక్కడ ఉన్నటువంటి ఋష్యమోక పర్వతం మీదకి అసలు వాలి కాని వాలి అనుచరులు కాని రాలేరు రాలేరని తెలిసి కూడా నువ్వెందుకు ఇంత భయపడిపోతుంటావు ఎవరో వచ్చారు వాళ్ళు నిన్ను చంపడానికే వచ్చారనుకుంటావేంటి అనుకుని అలా భయపడుతుంటావేంటి ఇక్కడ శ్రీరామాయణంలో హనుమ మొట్టమొదటిసారి మాట్లాడడం మొదలు పెడుతున్నాడు మొదలు పెడుతూనే ఆయన సాధించినటువంటి విజయం ఏమిటంటే భయంతో శంకతో పరిగెడుతున్నటువంటి రాజు యొక్క శంకని భయాన్ని తీరుస్తున్నారు రాజు భయపడితే మంత్రి భయపడి పరిగెత్తాడు అనుకోండి ఇంకెందుకు ఆ మంత్రి ఆయన ఆలోచించారు ఆలోచించి వివేచనతో కూడిన తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు నువ్వు ఇలా పరిగెత్తకూడదు నువ్వు ఇక్కడికి రాడు వాలి వాలి రాడు వాలి అనుచరులు రారు
ఆ వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో మనకి తెలియదు. అసలు తెలియకుండా వాళ్ళే పంపారని ఎలా అనుకుంటున్నావు? అనుకుని ఇలా గెంతులు ఎందుకు వేస్తున్నావు నువ్వు? అలా గంతులు వేయకూడదు, తప్పు. నీ యొక్క పరిస్థితి చూస్తే నాకేమనిపిస్తోందో తెలుసా? ఇంత బలహీనమైనటువంటి మనస్సు ఉన్నవాడివి, ఒక వానరుడివి, ఒక రాజుగా ప్రవర్తించలేని వాడివి. ఇటువంటి వాడివి నువ్వు రేపు పొద్దున్న రాచరికం ఏం చేస్తావు? రేపు పొద్దున్న ఒకవేళ నీకు రాజరికమే వస్తే నువ్వు ఎలా కూర్చుంటావు రాజుగా? నీది చాలా తేలికైనటువంటి మనస్సు, కదిలిపోతోంది, చంచలత్వాన్ని పొందుతోంది, అన్నింటికీ భయమే నీకు. వాళ్ళు చెట్ల వంక అలా చూస్తున్నారు వెడితో. రాజనేటటువంటి వాడు చేష్టితముల వలన మనస్సుని పట్టుకోగలిగిన వాడై ఉండాలి. ఎంత పెద్ద మాట అండి అది నిజంగా. చేష్టితము అంటే శరీరములో ఉండేటటువంటి భావ ప్రకటన, శరీరావయవముల వలన భావము ప్రకటింపబడితే చేష్టితం అంటారు. అబ్బా అన్నారనుకోండి, ఆశ్చర్యాన్ని ప్రకటించారు అని. భావాన్ని శరీరంలో కదలికల వలన రాజు పట్టుకుని దాని వలన అవతల వారిని గ్రహించగలిగిన బుద్ధిమంతుడై ఉండాలి. అసలు నువ్వేం చూసావు వాళ్ళ కదలికలు? అసలు నువ్వేం చూసావు వాళ్ళ చేష్టితం? వాళ్ళు ఎందుకు చూస్తున్నారో చెట్ల వంక, వాళ్ళు ఎందుకు చూస్తున్నారో ఈ శిఖరాల వంక. వాళ్ళు ఒక చోట నిలబడి ధనస్సు ఎక్కు పెట్టి చూడటం లేదు, ధనస్సు భుజాన తగిలించుకుని వెళ్ళిపోతూ చూస్తున్నారు. వాళ్ళు సుగ్రీవుడి కోసమే చూస్తున్నారు, స్నేహం కోసం. కానీ వాళ్ళల్లో ఉద్విగ్నత లేదు, వాళ్ళు ఏదో వెతుక్కుంటున్నట్లుగా ఉందంతే. అసలు వాళ్ళ చేష్టితం నీకు అర్థమైందా? అర్థం కాకుండా ఓ నిర్ణయానికి వచ్చి ఎలా పరిగెడుతున్నావు? నువ్వు ఎలా రాజు అవుతావు? ఏమి మాట్లాడే నిజంగా హనుమంటే మహానుభావుడు. అందుకే ఇది ఇక్కడ నేను మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేయకపోతే అసలు శ్రీరామాయణం చెప్పిన నాళ్ళు నేను ప్రస్తావన చేయడం కుదరదు. హనుమ యొక్క అవతారం రావడం వెనక చాలా ఒక గొప్ప స్థితి ఒకటి ఉంది. ఒకనకొకప్పుడు అంజనాదేవి గర్భంతో ఉండగా ఒకసారి ఒక పర్వత గుహలోకి ప్రవేశించింది ఆవిడ. కిష్కింధకాండ కాదు, నేను ఉత్తరకాండలోంచి కలిపి చెప్తున్నాను మీకు. వడ్డుగింజ యొక్క పైభాగం పచ్చగా బంగారంలా ఎలా మిరిసిపోతుందో అలా మిరిసిపోయేటటువంటి కాంతి కలిగినటువంటి అంజనాదేవి ఒక బిడ్డని ప్రసవించింది. అందుకే హనుమకి ఆకుపచ్చ రంగేసేస్తుంటారు. అసలు హనుమ ఎప్పుడూ అలా ఉండరు. ఆయన కాంచనాద్రి కమనీయ విగ్రహం, కరిగించి పోత పోసిన బంగారం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటారు హనుమ. ఒక పిల్లవాడిని ప్రసవించింది ఆ గుహలో. ఆ పిల్లవాడు పుట్టగానే చాలా బలవంతుడుగా కనబడ్డాడు. వాడికి పళ్ళు పెట్టాలి, అందుకని పళ్ళు పట్టుకొస్తాను అని ఆవిడ వనంలోకి వెళ్ళింది. ఈ పిల్లవాడికి చాలా ఆకలిసి ఆయన రెల్లు పొదల్లో పడుకుని సుబ్రహ్మణ్యుడు ఎలా ఏడ్చాడో అలా ఏడ్చాడు. ఆకలేసి అమ్మ కనపడలేదు. ఆయన లేచి బయటికి వచ్చాడు గుహలో, అంటే పుట్టగానే నడిచాడు. ఆయన నడిచి బయటికి వచ్చి ఆయనకి పుట్టుకతోటే తినాలనిపించినప్పుడు పండే తినాలనిపించింది, అంటే పుట్టుకతో శాకాహారి. కాబట్టి ఇప్పుడు ఆయన మంచి పండు ఏమైనా ఉంటే బాగుండే అని ఇలా చూశాడు. సూర్యబింబం కనపడింది. అబ్బాయి ఎంత బాగుందో ఈ పండు, చక్కగా మెరుస్తోంది, దీన్ని తిందాం అనుకున్నాడు. ఈ పండు బాగుంది, ఈ పండు తిందామని ఆయన ఒక్కసారి సూర్యమండలం వైపు ఎగిరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సూర్యుడు చూశాడు, అరే ఇలా దగ్గరికి వచ్చేస్తున్నాడు ఈ పిల్లాడు, నా తేజస్సుకి కాలిపోతాడు. ఎందుకంటే ప్రతి క్షణం తేజస్సును పుంజేసుకుంటారు సూర్య భగవానుడు. ఆయన అనుకున్నారట, రాబోయేటటువంటి కాలంలో ఈయన వలన మహత్తరమైన ప్రయోజనం జరగాలి, కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకకూడదని తన తేజస్సుని ఉపసంహారం చేశాను. ఈ పిల్లవాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇది పండు తిందామని చేత్తో పట్టుకుంటున్నాడు. ఆయన సూర్యబింబాన్ని పట్టుకుంటుంటే కాల్చలేదు పిల్లాడిని, ఊరుకున్నాడు. సూర్యబింబాన్ని ముట్టుకుని బతకడం అంటే మాట్లాడే ఆయన పట్టుకుని ఎట్నుంచి కొరుకుదామని చూస్తున్నాడు. అది పర్వకాలం, అంటే గ్రహణ కాలం కాబట్టి రాహు వచ్చాడు తన వాహనం మీద, వచ్చి సూర్యబింబాన్ని గ్రసించాలి. ఆయన వస్తే పిల్లాడు ఎట్నుంచి కొరకాలు దీన్ని చూస్తుంటే రాహువు కనపడ్డాడు. ఈ పండు కన్నా వీడేదో బాగున్నాడని ఇటు ఎగిరి ఆయన మీదకి వెళ్ళాడు. ఆ రాహువు హడిలిపోయాడు ఈ పిల్లాడిని చూసి, హడిలిపోయిన ఇంద్రలోకానికి పారిపోయాడు. వీడేవాడో పారిపోయాడు, ఇదేటి పండు ఇలా వెళ్ళిపోతుంది, ఈ పండే పట్టుకుందాం ఇక్కడే ఉందని ఆయన సూర్యుడి దగ్గరికి వచ్చాడు. ఈలోగా ఆయన తొందరగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు మాట తప్పావు, పర్వదినంలో అంటే గ్రహణ దినంలో నేను సూర్యుడిని గ్రసించవచ్చు, ఇవాళ నేను వెళ్ళేటప్పటికి ఇంకొకడు అప్పటికే గ్రసిస్తున్నాడు, నువ్వు ఇద్దరికి ఎలా ఇచ్చావు అవకాశం అన్నాడు. నేను ఇవ్వలేదే అన్నాడు ఇంద్రుడు. లేదు ఇంకొకడు పట్టుకుని ఉన్నాడు సూర్యబింబాన్ని అన్నాడు, చూస్తాను పదన్నాడు.
ముందు రాహువు పెడుతున్నాడు, వెనక ఇంద్రుడు వస్తున్నాడు. దారి చూపించమన్నప్పుడు చూపించవలసిన వాడే కదండి వెళ్ళాలి, రాహువు వెళ్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, సూర్యబింబాన్ని ఎటు కొరుకుదామనుకునే లోపల వీళ్ళిద్దరు వచ్చారు. ఆయన కొరుకుదామని చూస్తుంటే మళ్ళీ వచ్చాడు రాహువు. వీడేదో బాగానే ఉన్నాడని చెప్పి మళ్ళీ రాహువు మీద పడ్డాడు. పడితే రాహువు ఈయన్ని చూసి ఇంద్రుడు వెనక దాక్కున్నాడు. ఆయన ఇప్పుడు ఐరావతాన్ని చూశాడు, తెల్లటి ఏనుగు బాగుంది, ఇదేదో ఇంకా గొప్పగా ఉంది ఈ పండు, ఈ పండు తిందామని ఐరావతాన్ని పట్టుకున్నాడు. ఇంద్రుడు చూసి ఆశ్చర్యపోయి, ఈ ప్రాణిని ఇంతకుముందు చూడలేదు, ఇంత బలంగా ఉంది, ఇది సూర్యబింబాన్ని ముట్టుకుంటోంది, ఈ ప్రాణిని విడిచిపెట్టకూడదని తన వజ్రాయుధం తీసుకొట్టాడు. కొత్త చిన్న పిల్లాడు, ఇంతటి తేజోమూర్తి, సూర్యభగవానుడంతటి వాడు, తన తేజస్సుని వెనక్కి తీశాడు. ఈ ఇంద్రుడు వచ్చి వజ్రం పెట్టి కొట్టేశాడు. ఎవరు పిల్లాడా అని కూడా కనీసం అడగలేదు. కోపం వచ్చి ఆయన ఏం చేశాడు, ఒక్కసారి ప్రసరణాన్ని ఆపుచేసేశాడు. ప్రసరణము అంటే మీరు బయట అని అనుకోకండి, లోపల కూడా వాయువు తిరుగుతుంది, గాలి తిరుగుతుంటుంది, లోపలికి వెళ్ళి బయటికి రావట్లేదండి, అలాగే శరీరం అంతా తిరుగుతుంది. లోపల గాలి తిరగడం ఆగిపోయింది అనుకోండి, కాష్టం అయిపోతుంది శరీరం, అంటే కర్రలా అయిపోతుంది, బిగిసిపోతుంది. కాలట్టు లేపితే శరీరం అంతా లేచిపోతుంది, ఓ ఇనప ఊచ లేచిపోయినట్టు, అది బిగిసిపోయింది శవం అంటాం కదా, అంటే లోపల వాయు ప్రసరణం ఆగిపోయిందని గుర్తు. పూర్తిగా ఆగిపోతే బిర్రబిగిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రాణులన్నీ ఏమైపోయాయి అంటే బిర్రబిగిసిపోయాయి, ఎక్కడివక్కడే, ఇక ఎవ్వరూ కదలిక లేదు. అన్ని ప్రాణులు ఆగిపోయాయి. అన్ని ప్రాణులు ఆగిపోతే సంధ్యావందనాలు అయిపోయాయి, సంధ్యావందనాలు అయిపోతే యజ్ఞాలు అయిపోయాయి, యజ్ఞాలు అయితే యాగాలు అయిపోయాయి, హోమాలు ఆగిపోయాయి. కాబట్టి ఇప్పుడు హవిస్సులు లేవు. హవిస్సులు ఎవరు తినాలి, దేవతలు తినాలి, వాళ్ళకి హవిస్సు లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమిటి, అసలు ఎవ్వరు ఏ హోమం చేయడం మానేశారని చూశారు అంతే. ఎక్కడి వాళ్ళు అక్కడ స్టిల్ ఫోటోగ్రాఫ్ అంటారే, అలా ఉంది లోకం. అసలు హనుమ పుట్టినప్పుడు ఈ లోకం చాలా చిత్రమైనటువంటి స్థితిలో వెళ్ళిపోయింది, స్తంభీభూతమైంది. అసలు ఓ కుక్క, నక్క, పిల్లి, పంది, చీమ, దోమ ఏవి అన్ని స్తంభీభూతం అయిపోయింది, ఎందుకంటే వాయువే అన్నిటికీ ఆధారం. ఇప్పుడు మనుషులు కదిలే పరిస్థితి లేదుగా, స్తంభీభూతం అయ్యారు. కాబట్టి దేవతలు వెళ్ళారు బ్రహ్మగారి దగ్గర, అయ్యా నువ్వు వాయువు వల్లే ప్రాణములు ఉంటాయి, వాయువు వల్లే భూతములు మిగులుతాయన్నావు, ఇప్పుడు వాయువు జడీభూతం చేసింది ప్రాణుల్ని, కదలటం లేదు లోపల, ఏం చేయమంటావు, ఎందుకు ఆగిపోయింది అన్నారు. ఆయన ఒకసారి కళ్ళు మూసుకుని చూశారు, చూసి అన్నారు, ఏమి లేదు రా అబ్బాయి. అకస్మాత్తుగా లైట్నింగ్ స్ట్రైక్ లోకి వెళ్ళాడు. ఎందుచేత అంటే ఆయనకు ఒక ఇబ్బంది వచ్చింది, వాళ్ళ అబ్బాయిని కొట్టేశాడు ఇంద్రుడు. కాబట్టి రండి మనం అందరం వెడదాం, ఇప్పుడు చర్చలకి పిలిచేంత సమయం లేదు, ఎందుకంటే అవతల స్తంభీభూతములు అయిపోయే ప్రాణులు, మనమే విడిపోదాం అని ఆయన కమండలం పట్టుకుని ఆయన బయలుదేరాడు. వెనక దేవతలందరూ బయలుదేరి ఎక్కడ హనుమని ఒళ్ళో పెట్టుకుని వాయువు కూర్చున్నారో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఒక్కసారి బ్రహ్మగారు వంగి ఆ పిల్లవాడి బుగ్గలు రెండు ఇలా పునికి కమండలంలో నీళ్లు చేసి ఇలా అన్నాడు. ఆ పిల్లవాడు వెంటనే ఉలిక్కి పడి లేచి చైతన్యాన్ని పొంది వాడు ఆడుకోవడం మొదలుపెట్టాడు. చాలా సంతోషించాడు వాయుదేవుడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఈ వాయువు గొప్పతనం ఏమిటో తెలుసా, ఈ వాయువుకి శరీరం లేదు, కానీ ఈయన అన్ని శరీరాల్లోకి వెళ్ళి శరీరాన్ని నిలబెడుతుంటాడు. వాయువే సుఖం, అందుకే కదండి ఇది పెట్టారు, వాయువే సుఖం, వాయువే ప్రాణం, వాయువే సర్వమిదం జగత్, వాయువే ఈ లోకం, లేకపోతే వాయువు లేకపోతే ఏం లేవు, అందుకని ఆయన అంత గొప్పవాడయ్యా. కాబట్టి ఈ పిల్లవాడు రాబోయే కాలంలో రామచంద్రమూర్తికి సాయం చేసి కొన్ని కోట్ల మందికి ఆర్తత్రాణపరాయణుడై నేనున్నాను అని నిలబడగలిగినటువంటి గొప్ప స్వరూపంగా మారుతాడు. ఎవరెవరు ఈశ్వర ద్వేషులుంటారో వాళ్ళ పాలిట ఈయన భయంకరుడు, ఎవరు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళ పట్ల అభయంకరుడు, వాళ్ళ కోరికలు తీరుస్తాడు. కాబట్టి మీ మీ తేజస్సులు ధారపోయింది అన్నాడు. అంటే వెంటనే ఇంద్రుడు ఒక వజ్రాల మాల తీసి ఆయన మెడలో వేసి, ఇక ముందెప్పుడూ నా వజ్రాయుధం ఈయనని చెనకదు, నా వజ్రాయుధానికి ఆ శక్తి ఉండదన్నాడు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, నా బ్రహ్మాస్త్రము ఈయన్ని కట్టదు అన్నారు. వెంటనే వరుణుడు లేచి అన్నాడు, ఈయనకి రోగం అన్నది రాదు, ఈయన ఎంత యుద్ధం చేసినా బడలిపోడు, నీటి ఎందు పడినా ఈ పిల్లవాడికి మృత్యువు రాదు. యముడు అన్నాడు, యమదండం ఈ పిల్లవాని ఎందు పనిచేయదు, కాబట్టి నేను ఇతని ప్రాణములను ఉగ్గడించలేను. విశ్వకర్మ అన్నాడు, నేను ఈ లోకంలో అస్త్రములను శస్త్రములను నేనే రూపకల్పన చేశాను, ఈయన మీద ఎన్ని బాణాలు, ఎన్ని అస్త్రాలు, ఎన్ని శస్త్రాలు వేసినా ఈయన్ని ఎవ్వరూ కట్టలేరు, నేను చేసినవేవి ఈయన మీద పనిచేయవు. కుబేరుడు, ఆయన ఒంటికంటి వాడు, పార్వతీదేవి యొక్క అధరం వంక చూడకూడని చూపు చూసినందుకు ఒక కన్ను మెల్లకన్ను అయిపోయింది ఆయనకి. కాబట్టి ఆ కుబేరుడు ఒంటికంటి వాడు, ఆయన కూడా ఆయనకి వరం ఇచ్చాడు,
నా యొక్క ఆయుధం నీ మీద పని చెయ్యదు అని. కాబట్టి ఇప్పుడు దేవతల యొక్క ఆయుధాలు ఏవీ కూడా ఆయన మీద పని చెయ్యవు. దేవతల ఆయుధాలే పనిచేయవంటే ఇంకా మనుషుల ఆయుధాలు అసలు పనిచేయవు. అసలు పుట్టిన రోజునే పుట్టిన ఒక 2 గంటలకి ఈ బ్రహ్మాండములలో ఎవ్వరూ కూడా నిగ్రహించలేనంతటి శక్తి సంపన్నుడైపోయాడు. ఇప్పుడు ఆయనని కట్టగలిగిన వాడు, ఆయన్ని పట్టగలిగిన వాడు లోకంలో లేడు. అంతటి బలపరాక్రమములు, అంతటి బుద్ధి వైభవము ఉన్నవాడు. సూర్యభగవానుడు అన్నాడు, నాలో కొంత తేజస్సు ఈయనకి ఇచ్చేస్తున్నాను, అంతటి తేజోమూర్తి. నేను ఈయనకి గురువును అవుతాను, గురువునై విద్య నేర్పుతానన్నారు. ఎంత గొప్పగా నేర్చుకున్నారా తెలుసా అండి? సూర్యుడి వెంట వెళ్ళి విద్య వినడం కష్టంగా ఉందని అస్తాద్రి మీద పూర్వాద్రి మీద రెండిటి మీద 2 కాళ్ళు వేసి సూర్యుడు తిరుగుతుంటే సూర్యుడితో పాటు ఇలా తల తిప్పుతూ విన్నారు. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారా ఇలాగా? అలా ఇలా తల తిప్పుతూ వేదం వినేశారే సూర్యభగవానుడి దగ్గర. అసలు హనుమ స్వరూపం లాంటి స్వరూపం లోకంలో ఉండదు. అంత గొప్పవాడైపోయాడు. చిన్న పిల్లవాడైనా ఆ పిల్లవాడిని ఋష్యాశ్రమాల్లో వదిలిపెట్టారు. వదిలిపెడితే ఒంట్లో విపరీతమైన బలం, ఏం చేస్తాడు ఆయన? ఏదో అల్లరి చెయ్యాలి. ఎందుకంటే శృక్కుడు శ్రువాలు విరిచేయడం, అగ్నిహోత్రం చేసుకుందాం అనుకున్న వేదులు తిరగేసేసేయడం, తెచ్చుకున్న పూలదండలు తింపేసేయడం, వాళ్ళు మడిబట్టలు ఆరేసుకుంటే చింపి ముక్కలు చేసేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తే అది చూసినటువంటి ఋషులు అన్నారు, ఇప్పుడు ఈ పిల్లాడికి ఇంత బలం అవసరం లేదు, ఎదర ఒకనొకప్పుడు అవసరం వస్తుంది ఈ బలం. అప్పటి వరకు ఈ పిల్లాడికి ఈ బలం ఉంటే మమ్మల్ని బతకనివ్వట్లేదు, అల్లరి చేస్తున్నాడు కాబట్టి కోపం తెచ్చుకోలేదు. వీడికి అవసరమైనప్పుడు ఇద్దాం ఆ బలం. అప్పటి వరకు ఈ పిల్లవాడి బలాన్ని ఈ పిల్లవాడు మరిచిపోతాడు. అందుకని ఈయనకి గుర్తుండదు. కాబట్టి తను బలం లేని వాళ్లే ఉంటాడు పైకి. ఒకనొకప్పుడు ఈయన కీర్తిని స్మరిస్తారు, కీర్తిస్తారు ఒక ఆయన. ఆ కీర్తించినప్పుడు ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది. జ్ఞాపకానికి వచ్చిన తర్వాత ఇంకా ఆయన్ని పట్టుకోగలిగిన వాడు ఉండడు. లోకంలో ఓ పిచ్చి మాట ఒకటి ఉంది, హనుమకి తన బలం తన గుర్తుండదండి, మనం గుర్తు చేయాలంటూ ఉంటారు. ఎప్పటికీ కాదు ఆ శాపం. చిట్ట చివర కిష్కింధకాండ చివరిలో జాంబవంతుడు స్తోత్రం చేశాడు, అక్కడతో పోయింది ఆ శాపం. ఆయన్ని స్తోత్రం చేస్తే ఆయనకి గుర్తొచ్చేసింది. గుర్తొచ్చేసి 100 యోజనములు దాటి వెళ్ళిపోయారు. అప్పటి వరకే అంతేకాని, ఇప్పటికీ మనం ఏదో గుర్తు చేస్తే తప్ప గుర్తురాని అమాయకుడు ఆయన అనుకున్న మనం ఏదో పెద్ద గుర్తు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన పూర్తి శక్తివంతుడే. ఇప్పుడేమిటి, ఎప్పుడో కిష్కింధకాండ చివరి నాటికే ఆయనకి ఆ శక్తి వచ్చేసింది. కాబట్టి అంత గొప్ప స్వరూపం కలిగినటువంటి మహానుభావుడు హనుమ. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు అన్నాడు, వీళ్ళని చూస్తే దేవతల్లో ఉన్నారు. అసలు ఆ చేతులు చూసావా, ఎంతంత పొడుగైన చేతిలో. ఆజానబాహుం అరవింద దళాయతాక్షం, ఆ మూర్తిని చూసావా, ఎంతంత పొడుగున్నారో ఒక్కొక్కళ్ళు. ఆ చేతుల్లో ధనస్సు చూసావా, వాళ్ళు పట్టుకున్నటువంటి ఆ తూణీరములలో ఏదో కోరలతో బుసలు కొడుతున్న పాముల్లా ఉన్నాయి ఆ బాణాలు. అటువంటి వాళ్ళని చూస్తే ఎవరికి భయం అయిదయ్యా? అందుకని భయం వేస్తోంది. రాజుకి అనేక మంది మిత్రులు ఉంటారు. ఎవరితో మిత్రత్వం చేస్తున్నాడో మనకి తెలియదు. వాలి ఎవరితో మిత్రత్వం చేసి ఈ వీరుల్ని తీసుకొచ్చాడో, తాను ఋష్యమూకం మీదకి వెళ్ళకూడదు కానీ నన్ను వధించగలిగినటువంటి బలవంతుల్ని తీసుకొచ్చి ఉంటాడు. అందుకే అంత బలంగా ఉన్నారు వాళ్ళిద్దరు, నా కోసమే వెతుకుతున్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు, వెతికి వెతికి వచ్చేసి నన్ను చంపేస్తారు. అందుకే నాకు భయం. ఓ నిర్ణయానికి వచ్చేసాడు శంకతోటి. చాలా మేధావి వాలి, ఏ సామాన్యుడు కాడు, కాబట్టే ఇంత ప్రణాళిక రచించాడు. అటువంటి రాజుల విషయంలో సామాన్యులు భయంగా ఉండద్దు. ఇప్పటికే నా రాజ్యం అపహరించాడు, నా భార్యను అపహరించాడు, ఇప్పుడు నా ప్రాణములను అపహరించడానికి ప్రయత్నిస్తున్నాడు అని హనుమవంక చూసి అన్నారు. అంటే మంత్రి మీద ఉన్న నమ్మకం. ఎందుకలా భయపడతావు? లఘుచిత్తతమాత్మానం అంటున్నావు కదా. ఒక పంచి నువ్వు వెళ్ళి అడిగిరా, నువ్వు కనుక్కురా, అసలు మనం భయపడవలసిన అవసరం ఉన్నవాళ్ళు, భయపడవలసిన అవసరం లేని వాళ్ళు, నువ్వు వెళ్ళి విచారణ చేసిరా. అంటే ఆయనకి హనుమ మీద అంత నమ్మకం రాజుకి. 4 సచివులున్నా మిగిలిన వాళ్ళకి బాధ్యత అప్పచెప్పలేదు. ఎందుకంటే అవతల వాళ్ళు టక్కరితనంతో సుగ్రీవుడి దగ్గరికి రావడం కోసమే తిరుగుతున్న వాళ్ళు అయితే, వెళ్ళి అమాయకంగా మాట్లాడే వాళ్ళు అయితే వాళ్ళని తీసుకొచ్చేసాడనుకోండి, సుగ్రీవుడి దగ్గరికి అయిపోయింది అంతే కదా. కాబట్టి వాళ్ళ హృదయం ఇరింగిన వాడై ఉండాలి. ఒకవేళ వాళ్ళ వల్ల ఉపయోగం ఉందంటే తీసుకురావాలి, అక్కర్లేదనుకుంటే నిశ్శబ్దంగా వచ్చేసి రాజుకి హెచ్చరిక చేసి రాజుని తప్పించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వాడై ఉండాలి. కాబట్టి ఇప్పుడు హనుమతో అంటున్నారు,
మనసులో ఉన్న భావములు శరీరముల యొక్క కదలికల వలన చేష్టితములుగా ప్రకటనమైనప్పుడు కనిపెట్టగలిగినటువంటి సమర్థత ప్రకాశించగలిగిన వాడు రాజన్నావు కదా హనుమ. నువ్వు వెళ్లి వాళ్ళ యొక్క ఇంగితము, వాళ్ళ చేష్టితము, వాళ్ళ మనస్సు, వాళ్ళ హృదయము బాగా కనిపెట్టు. మళ్ళీ 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 వాళ్ళని పొగుడు. వాళ్ళ మనసుకి నచ్చేట్టు మాట్లాడు. అప్పుడు వాళ్ళు నీ ఎందు స్నేహం కలిగి, నీ ఎందు ఆర్ద్రత కలిగి వాళ్ళ మనసు బయట పెట్టేస్తారు. బాగా తెలుసుకో. కానీ నువ్వు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం ఏం చేస్తావో తెలుసా? నువ్వు నావేపుకుండేటట్టుగా చూడన్నాడు. ఎందుకని? లోపల ఆతృత ఆపుకోలేడు. అందుకని చూస్తూ ఉంటాడు, ఇలా ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు, గబుక్కులు వచ్చేస్తారా అని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు రామలక్ష్మణులు తన వేపుకుండేటట్టు, హనుమ తనకి పృష్ఠభాగం కనపడేటట్టు నించుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, తను ఇలా తొంగి చూశారనుకోండి, రామలక్ష్మణులు చూస్తారు తన్ని. అందుకని నువ్వు నా వైపు చూడు. అంటే ఏమవుతుంది, ఇప్పుడు తను ఆయన తనకి కనపడుతూ ఉంటారు, తను చెప్పినట్టే మాట్లాడుతున్నారో లేదో తనకి నమ్మకం కలిగేటట్టుగా అక్కడ హనుమ ప్రవర్తిస్తున్నారో లేదో తను చూసుకుంటూ ఉంటారనమాట. అందుకని నువ్వు అలా నాకు ఎదురుగుండా కనపడాలి సుమా, నాకు నువ్వు కనపడేటట్టుగా నిలబడి మాట్లాడు, తప్ప వాళ్ళు నాకు కనపడేటట్టుగా మాట్లాడకు. అలా నిలబడి వెళ్ళినప్పుడు అలా నిలబడి మాట్లాడు. ఎంత జాగ్రత్త తీసుకున్నారండి, ప్రాణం మీదకి వచ్చింది అనేటప్పటికీ నీ జాగ్రత్తలు వస్తాయిలా ఉంది. అసలు ధనస్సులు పట్టుకున్నటువంటి వాళ్ళిద్దరూ తాపసుల వేషంలో ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చారో నువ్వు కనుక్కురా. మీరిప్పుడు హనుమ యొక్క ప్రజ్ఞ చూడాలి. ఇప్పుడు ఆయన బయలుదేరుతున్నారు, ఒక్క దూకు దూకే ఆయన రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళిపోగలరు. వెళ్ళిపోయారనుకోండి, సుగ్రీవుడు భయపడిపోతాడు. ఎందుకంటే వినపడదుగా ఏం మాట్లాడుకుంటున్నారో, దూరంగా ఉంటారు, గంతు గంతి వెళ్ళిపోతారు. కానీ సుగ్రీవుడు భయం ముందు తీరాలి. అంత ప్రమాదం ఏం వచ్చేది, ఈయన వెళ్ళి మాట్లాడగానే వాళ్ళు తన దగ్గరికి వచ్చేసే అవకాశం లేదు, హనుమని వాళ్ళు మోసగించలేరు అన్న ధైర్యం ముందు రాజుకు కలగాలి. హనుమని వాళ్ళు మోసగించలేరు అంటే హనుమ హనుమగా వెళ్ళారనుకోండి, ఈయన భయం పోదు. మా వాడు ఏమైనా పొరపాటు మాట్లాడితే వాళ్ళు తెలిసేసుకుని వచ్చేయరు కదా అని దగ్గరికి వస్తే నిలబడతాడని నమ్మకం ఏం లేదు అసలు. కాబట్టి ఇప్పుడు హనుమ విడుతున్నటువంటి రూపం మీద రాజుకి నమ్మకం కలగాలి. ఇప్పుడు ఇంకా మన వాడు నిజం రాబట్టేస్తాడు, భయం లేదనుకోవాలి. అందుకని హనుమ ఏం చేశారో తెలుసా అండి, తన రూపాన్ని విడిచిపెట్టేసి ఒక సన్యాసి రూపాన్ని పొందారు. పొంది రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు సుగ్రీవుడు చూడగానే సంతోషించాడు. ఎందుకని, మొన్న మీతో నేను చెప్పాను, ఎవరితోనైనా అబద్ధం చెప్తారేమో కానీ సన్యాసితో చెప్పవలసిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ఆ లోకం అలా నమ్ముతుంది, సన్యాసి అన్నవాడికి లోపల ఏమి సంకుచితత్వం ఉండదు, సన్యాసి అనేటటువంటి వాడు అన్నిటినీ విడిచిపెట్టిన వాడై ఉంటాడు అని. అన్నీ విడిచిపెట్టి ఈశ్వర కార్యమునందు మాత్రమే, ఈశ్వరుడు గురించి ఆత్మానుసంధానమునందు ఉంటాడు అని. అందుకే అగ్నిహోత్రం కూడా చేయరు, అందుకే సన్యాసి శరీరాన్ని కాల్చరు. కారణం ఏంటంటే అగ్ని విడిచిపెట్టేస్తాడు సన్యాసి, తను ఎప్పుడూ ఇంకా అగ్నిహోత్రాన్ని ముట్టుకోడు. అందుకే సన్యాసి వల్ల లోకానికి భయం ఉండదు. అగ్నిహోత్రం మనం చేస్తాం, తెల్లవారులేస్తే వంటన్న చేస్తాం, అందులో వచ్చి ప్రాణులు పడిపోతాయి. పైగా ఉడికించినప్పుడు ప్రాణులు కొన్ని కొన్ని దాంట్లో ఉన్నవి ఉడికిపోయి చచ్చిపోతాయి. ఓ వంకాయలో పురుగుంది అనుకోండి, నేను చూడలేదండి అని ఉడికించేస్తే చచ్చిపోతుంది అది. బియ్యంలో పురుగులు ఉన్నాయని కూడా చచ్చిపోతాయి. కాబట్టి ఆ తర్వాత అన్నంలోకి వచ్చిన తర్వాత తీసి పారేస్తాం. నేనే అలా తిన్నట్టు, మీరు తిననట్టు ఎప్పుడు మొహం పెట్టకండి, మీకు వచ్చే ఉంటుంది, కానీ మీరు అలా నటిస్తున్నారు అంతే. కాబట్టి మనం అగ్నిహోత్రం చేస్తే కొన్ని క్రిములు మరణిస్తాయి. సన్యాసి వల్ల ఆపాటి భయం కూడా ఉండదు. ఎందుకంటే అసలు ఆయన జీవితంలో ఇంకా అగ్నిహోత్రం చేయడు. అంటే అంతగా భయరహితమైన స్థితిలో ఆయన జీవిస్తాడు, అంత భయరహితమైన స్థితిని లోకానికి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు సన్యాసికి అబద్ధం ఎవరు చెప్పరు, ఆ అవసరం ఎవరికి ఉండదు. కాబట్టి ఇప్పుడు సన్యాసిగా విడుతున్నాడు కాబట్టి ముందు సుగ్రీవుడికి ధైర్యం. కాబట్టి లోపల ఒకటి పెట్టుకుని పైకి అసలు రహస్యం కనిపెట్టడానికి కపట బుద్ధితోటే సన్యాసి వేషం కట్టారు. మహర్షికి ఏమి అనుమానాలు ఏమి ఉండవండి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు. శఠబుద్ధి తయా కపి, ఆయన ఆ కపి అంటే హనుమ శఠబుద్ధి తయా, ఆయన కపట బుద్ధితో పైకి వేషం ఒకటి లోపల ఒకటి పెట్టుకునే వెడుతున్నారు అని చెప్పారు ఆయన. ఆయన రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. ఇదే కిష్కింధకాండలో చాలా ఆశ్చర్యకరమైన విషయం. వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని ఇలా చూశారు. చూసి చూడగానే ఈయన వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేశారు. చెయ్యొచ్చాలాగా, చేయకూడదు. సన్యాసి గృహస్థుకి నమస్కారం చేయకూడదు. ఎందుచేత అంటే శాస్త్రంలో అంతే, ఆయన మంచివాడా చెడ్డవాడా వదిలేయండి, ఆయనకి ఏమైనా తెలిసా తెలియదా వదిలేయండి,
కాషాయ బట్ట కట్టుకుని చేతిలో దండం పట్టుకుంటే యతి పూజ్యో న సంశయః గృహస్థ ఆయనకే నమస్కారం చేయాలి. తప్ప గృహస్థుకి సన్యాసి నమస్కారం చేయరు, ఎందుకంటే అది తురియాశ్రమం, నాలుగో ఆశ్రమం, వాళ్ళు గృహస్థుకి చేయకూడదు. కానీ సన్యాసి రూపంలో ఉన్న హనుమ గృహస్థాశ్రమంలో ఉన్న రామలక్ష్మణులకి ప్రణిపాతం చేశారు. ధర్మాత్ముడైనటువంటి రాముడు ఏమనాలి? అదేంటండి మీరు నాకు నమస్కారం చేయటండి, సన్యాసి అనాలి కదా? అనలేదు, అనలేదు సరికదా. పోని ఏ శబరిలాగో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, ఒక దివ్యమైనటువంటి జ్ఞానము చేత తెలుసుకున్న వాళ్ళు రాముడెవరో అందుకుని పూజ చేస్తున్నారా? అలా వచ్చినట్టు హనుమ మీకు కథలో కూడా లేదు. శతబుద్ధితయా కపిహి, లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒక వేషం కట్టి వెళ్ళారని చెప్తున్నారు మహర్షి. అటువంటి వారు వెళ్ళగానే ప్రణిపాతం చేసి నమస్కారం చేసి పూజ చేసి మాట్లాడుతున్నారు. అంటే తన జీవితంలో మొట్టమొదటిసారి రామలక్ష్మణుల్ని చూడగానే హనుమ హృదయంలో పాలు పొంగినట్టు భక్తి ఒక్కసారి పొంగింది. నా జీవితం ఈయనకే అంకితమైపోతోంది, ఈయనే నా ఆరాధ్య దైవం, ఈయననే నేను ఇక నా నేను ఉన్నన్నాళ్ళు, నా అవతారం ఉన్నన్నాళ్ళు నేను ఈయన్నే సేవిస్తాను. ఇది మొదటి పరిచయంలోనే ఆయనెవరో ఈయనకి లీలామాత్రంగా భాషించిందంటే, తత్కారణము చేత ఆయన వెంటనే కొన్ని ప్రశ్నల రూపంలో మాట్లాడడం మొదలుపెట్టారు హనుమ. రాముడు కానీ లక్ష్మణుడు కానీ జోక్యం చేసుకోరు, ఇద్దరు వింటున్నారు. నీ ప్రశ్నలతో కూడినటువంటి స్తోత్రాన్ని ఒక్కసారి చేసేశారు. ఆయన అన్నారు, మీరు ఇద్దరు రాజర్షులలా ఉన్నారు, మీరిద్దరు దేవతల్లా ఉన్నారు, మీ ఇద్దరు చాలా విపరీతమైన తేజస్సుతో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే మృగాలన్నీ భయపడిపోతున్నాయి, మీరు నడిచి వస్తుంటే వానరములన్నీ భయపడిపోతున్నాయి, మీరు జటావల్కములు ధరించారు, ఈ పంపానది తీరం అంతా మీరు నడిచి వస్తుంటే శోభిల్లుతోంది, కానీ మీరు నిట్టూర్పులు విడుస్తున్నారు, మీరు ఈ చెట్ల వంక పదే పదే చూస్తున్నారు, ఈ పర్వతముల వంక చూస్తున్నారు, మీ నడక చూస్తే సింహంలా ఉంది, మీ యొక్క పరాక్రమం చూస్తే వృషభంలా ఉంది, మీరు చాలా విశాలమైనటువంటి వక్షస్థలంతో ఉన్నారు, ఇంద్రధనస్సుల్లాంటి ధనస్సులు పట్టుకున్నారు, అక్షయమాన తూడీరములు పట్టుకున్నారు, పాములు బుస కొడితే ఎలా ఉంటాయో మీ బాణములు చూస్తే అంత పదునుగా, పాముల యొక్క తీక్షణత ఎలా ఉంటుందో అలా ఉన్నాయి, ఏనుగు తొండాలు ఎలా ఉంటాయో అలా మీ చేతులంత పొడుగ్గా ఉన్నాయి, ఏనుగు యొక్క తొండాలు గుండ్రంగా బలిసి ఎలా ఉంటాయో మీ భుజాలు అలా ఉన్నాయి, మీరు జటావల్కములు ధరించారు, సూర్యచంద్రులు ఇద్దరు నడిచి వస్తే ఎలా ఉంటుందో మీ ఇద్దరు అలా ఉన్నారు, మీరు చాలా దివ్యమైన రూపాలతో ఉన్నారు, సింహ పరాక్రమంతో ఉన్నారు, చక్కని మూపులతో ఉన్నారు, దుర్గమారణ్యంలో కాలినడకన పెడుతున్నారు, మీరు ఆజానబాహువులై ఉన్నారు, ఇంత అందమైన భుజాలున్న మీరు మీ భుజముల యొక్క సౌందర్యాన్ని ఆచ్ఛాదించడానికి ఆభరణములను ధరించి ఉండాలి, కానీ మీరు ఆభరణములు ఎందుకు ధరించలేదు? వింధ్యాద్రి మేరుపర్వతము మొదలైన పర్వతములతో కూడినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా పరిపాలించగలిగినటువంటి తేజస్సు మీ ఇద్దరి ఎందు ప్రకాశిస్తోంది, కానీ మీరు ఈ భూమి మీద కాలినడకన నడిచి వెళుతున్నారు, ఇది ఒకదానికి పొంతన లేదు, మీ యొక్క ధనస్సులు చూస్తే భయం వేస్తోంది, పోతపోసి కరిగించినటువంటి బంగారము చేత అవి పైన పూతలు పూయబడి ఉన్నాయి, వాటికి ఆ అల్లిత్రాడు బిగింపబడవలసినటువంటి స్థితిలో ఉంది, మీరు ఇంత ఆశ్చర్యజనకములై చిత్రముగా ఉన్నటువంటి ఆ ధనస్సుల్ని చేత్తో పట్టుకున్నారు, అవి చూడ్డానికి వజ్రాయుధంలో ఉన్నాయి, బాణములతో నిండి ఉన్నటువంటి తూణీరములను మీరు భుజములకు కట్టుకున్నారు, మీ ఖడ్గములు చాలా పొడుగ్గా ఉన్నాయి, కుబుసం వదిలినటువంటి పాలు ఎలా ఉంటుందో బంగారము చేత ఆచ్ఛాదింపబడిన మీ ఖడ్గాలు అలా ఉన్నాయి, మీరు ఇంత శోభాయమానంగా ఉన్నారు, మీరు చూడ్డానికి భూమిని శాసించగలిగిన వాళ్ళల్లా ఉన్నారు, కానీ మీరు ఎందుకో చుట్టుపక్కల చూస్తూ నిట్టూర్పులు విడుస్తూ ఈ భూమి మీద నడుస్తున్నారు, ఒకదానికి పొంతన కనపట్టలేదు, నాకు మీరు అర్థం కావట్లేదు, మీ తేజస్సు ఇలా ఉంది, మీరింత శోభస్కరంగా ఉన్నారు, నేను మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను, మీరు నాకు జవాబు చెప్పట్లేదు, మీరెవరో నాకు చెప్పండి అన్నారు. ఆయనకి తెలియకుండానే మొట్టమొదటిసారి రామలక్ష్మణుల్ని చూడగానే ఆయన హృదయంలో ఒక పొంగు పొంగి స్తోత్రం కింద పైకి ప్రవహించేసిందంటే, ఆపాదమస్తకం పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు వర్ణన చేస్తూ అంతర్గతమైనటువంటి తేజస్సుతో సహా వాళ్ళు ఎంతటి ధర్మాత్మలో ఎంత ప్రకాశం ఉన్నవారో, వారు ఏమి చేయడానికి యోగ్యులో తెలుసుకున్నవారై, వారు దేవతామూర్తులతో సమానమైన వారు అని చేసినటువంటి ఆ స్తోత్రాన్ని విని సంతోషించాడు రామచంద్రమూర్తి. అప్పుడు
ఆయన అంటారు నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీ ఇద్దరు నాతో మాట్లాడటలేదు. ఈ ఋష్యమూక పర్వత శిఖరం మీద సుగ్రీవుడు ఉన్నాడు, ఆయన అన్నగారు వాలి, ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి వాలి రాజ్యం నుంచి వెళ్లగొట్టి రాజ్యాన్ని సుగ్రీవుడి భార్య రుమణి కూడా హస్తగతం చేసుకున్నాడు. అదిగో ఆ సుగ్రీవుడు పంపిస్తే నేను వచ్చాను, ఇది చెప్పమని చెప్పారా? ఇది చెప్పమని చెప్పలేదు సుగ్రీవుడు. కానీ ఆయనకి దర్శనం చేయగానే ఎంత నమ్మకం వచ్చిందంటే, నేను మాట్లాడినా సత్యం చెప్పేసినా నాకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు, కాబట్టి సుగ్రీవుడు నన్ను పంపాడు, నేను మీ దగ్గరికి వచ్చాను, నేను సుగ్రీవుడి యొక్క మంత్రిని, నా పేరు హనుమ అంటారు, మీరు నా ప్రభు అయినటువంటి సుగ్రీవుడితో స్నేహం చేస్తే బాగుంటుంది, మీ ఇరువురు సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. నేను సన్యాసి వేషంలో ఉన్నానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను సన్యాసిని కాను, ఇది వేషం కట్టానంతే, నాకు కామరూపం తెలుసు, కాబట్టి సన్యాసి వేషం వేసుకుని మీ దగ్గర సత్యం తెలుసుకోవడానికి వచ్చాను. నేను యథార్థానికి వానరాన్ని, నేను ఎక్కడికైనా సరే ఎగిరి వెళ్ళగలను, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలను అని తను సన్యాసి వేషంలో ఉన్నాను అన్న విషయాన్ని చెప్పేశాడు రామలక్ష్మణులతో. అంటే ప్రభు కార్యం మీద వచ్చిన సుగ్రీవుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి సుగ్రీవుడికి అపకారం కలిగేటట్టుగా ప్రవర్తించడం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు. అసలు వారి తేజస్సును చూడగానే ఆయనకి అంత విశ్వాసం వచ్చేసింది, ఇక వీరి దగ్గర దాచక్కర్లేదనుకున్నారు, ఉన్నదున్నట్టు చెప్పేశారు. రాముడు అన్నాడు, రాముడు హనుమతో మాట్లాడలేదు, లక్ష్మణుడి వంక చూసి అన్నారు, లక్ష్మణ చూశావా ఎంత అందంగా మాట్లాడాడో, సుగ్రీవుని యొక్క సచివుట్ట మంత్రిట, వాక్యజ్ఞం, తను మాట్లాడుతున్న మాట యొక్క అర్థాన్ని తాను బాగా తెలుసుకుని మాట్లాడినటువంటి వాడు, ఆ మాట మధురమధురంగా మాట్లాడినటువంటి వాడు, ఋగ్వేదం తెలియని వాడు, యజుర్వేదం తెలియని వాడు, సామవేదం తెలియని వాడు ఇలా మాట్లాడలేడు. అయితే ఇక్కడ ఒక చిత్రం, హనుమ మాట్లాడిన మాటల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఎక్కడున్నాయి? మరి రామచంద్రమూర్తి ఎలా చెప్పగలిగారు ఈ మాట, ఆ మూడు వేదాలు తెలిస్తే తప్ప ఇలా మాట్లాడలేడు అని ఎలా అన్నారు? అంటే ఋగ్వేదంలో ఋక్కులు అంటారు ఆ శ్లోకములను, ఆ మంత్రములను, అవి దేవతలను స్తుతి చేస్తాయి, దేవతలను స్తుతి చేసేటటువంటి ఆ మంత్రములకే ఋక్కులని పేరు. ఆ ఋక్కుల యొక్క సమూహములకు స్తుతి అయితే సూక్తము అంటారు. సూక్తము అంటే సూక్తము బాగుగా చెప్పబడినది, శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఏదో భూసూక్తం, నీలా సూక్తం, అలా సూక్తం అంటాం, అంటే బాగుగా చెప్పబడినది. ఇప్పుడు ఋగ్వేదంలోనే సూక్తములన్నీ ఉన్నాయి, అంటే స్తోత్ర పాఠములన్నీ అవి బాగా చెప్పినవి, అందుకని ఇంకా మనం చెప్పక్కర్లేదు, ఆ సూక్తం తీసుకుని మనం చెప్పి పూజ చేస్తాం. శ్రీ సూక్త విధానేనా అంటుంటాం కదా, పురుష సూక్త విధానేనా అంటూను. యజుర్వేదం యజ్ అంటే పూజించుట, కర్మకి సంబంధించింది, అందుకే యజ్ అంటే పూజించుట, ఆరాధించుట, యజ్ఞం అన్న మాట ఈ ధాతువులోంచే వచ్చింది. ఋగ్వేదంలో ఉన్నటువంటి సూక్తాన్ని తను స్వీకరించి వాక్కుగా వాడి యజ్ఞం అంటే ఒక క్రతువుని నిర్వహించి ఒక కర్మ చేసి ఏ ప్రయోజనమును సిద్ధింపచేసుకోవాలో ఆ ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవడానికి మీరు చేసేటటువంటి ఒక కర్మకి యజ్ఞము అని పేరు. అది అగ్నిహోత్రంతో కూడినదై ఉండొచ్చు, లేదా మీరు యజ్ఞ సమానంగా ఒక పూజని చేసి ఉండి ఉండవచ్చు. సామ అంటే మనస్సుకి శాంతినివ్వగలిగినది ఏదో దానికి సామ అని పేరు. సామవేదం అంటే మనస్సుకి శాంతినివ్వగలిగినది, అంటే దీర్ఘాలతో ఉంటుంది. ఇప్పుడు శాంతమైనటువంటి మనస్సు వలన సౌఖ్యం పొందేటట్లు చేయగలిగినటువంటి వేదం సామవేదం. నా ఋగ్వేద వినీతస్యా నా యజుర్వేదధారిణః నా సామవేద వినీతస్య అని రామచంద్రమూర్తి అన్నారు అంటే దానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఈయన కనపడుతున్నటువంటి నా నరస్వరూపము వెనక ఉన్నటువంటి తేజస్సుతో కూడినటువంటి అసలు రహస్యాన్ని, అవతారాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు. ఒక నరుడిగా మాట్లాడినప్పుడు నా తేజస్సు సక్రమముగా అర్థమై దాన్ని స్తుతించగలిగిన వాడు, దీనిని పూజించడం తెలుసున్నవాడు, అందుకని భూమి మీద పడి ప్రణిపాతం చేశాడు. ఆయన ప్రణిపాతశ్చ అంటే మీకు గొప్ప పూజ్య భావన కలిగితే ఇక భూమి మీద మెల్లగా వంగి మోకాళ్ళు ఉంచి చేతులు ఉంచి పడకుండా, ఇది దీన్ని ఇలా పడేశాననుకోండి ఇది ఢామ్మని పడిపోతుంది అంతే. అంతేగాని ఇదేం మెల్లిగా మోకాళ్ళు ఉంచి చేతులు ఉంచి అలా ఏం పడదు,
బొబుక్కుని కనబడిపోతున్నావు, కర్ర పడిపోయినట్టు. అలా పడిపోతే అంటే అసలు చూసి చూడగానే అబ్బా ఏమి పూజనీయులు అనిపించి మీరు పడిపోయారనుకోండి, దానికి ప్రణిపాతం అంటారు. హనుమ ప్రణిపాతం చేశారు. ఇంత గొప్ప ప్రణిపాతం, పూజ, ఈ నమ్మకమే యజ్ఞం. కాబట్టి ఇప్పుడు ఈ యజ్ఞానికి ఒక ఫలితం ఉంది. ఏమిటా ఫలితం? నాకు సుగ్రీవుడికి స్నేహం, సుగ్రీవుడికి రాజ్యము కలగడం, భార్య కలగడం. నాకేమిటి సౌఖ్యం? సీతమ్మ జాడ తెలియడం, రావణ సంహారమునందు వానర యొక్క సైన్య బలం నాకు తోడుగా రావడం. కాబట్టి ఇది సాధించాడు ఆయన. ఆ రుక్కులను యజ్ఞముగా మార్చి, యజ్గా మార్చి యజుర్వేదాన్ని దాంట్లోకి తీసుకొచ్చి కార్య సాధన చేస్తున్నాడు. ఈయన వచ్చి మాట్లాడితే నాకు మనశ్శాంతి కలిగింది. ఈయన యథార్థమును ప్రతిపాదిస్తున్నాడు. నేను సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలని వెతుకుతున్నాను, సుగ్రీవుడితో స్నేహం చేసుకోండి అని తనే వచ్చాడు సుగ్రీవ సచివుడు. కాబట్టి నా మనసుకి సౌఖ్యము, శాంతికి కారకమయ్యాడు. కాబట్టి లక్ష్మణ, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈయన మాటల్లో ఉన్నాయి. ఇది లేనివాడు ఇలా మాటలను తీసుకొచ్చి వేద ప్రయోజనాన్ని మాటలోకి తేలేడు. వేదమును బాగా తెలుసున్నవాడు కాబట్టి వేదము యొక్క ప్రయోజనాన్ని తన మాటలలోకి తెచ్చి వేదముల యొక్క స్వరూపంగా శ్లోకాల్ని నా దగ్గర చెప్పగలిగినటువంటి ప్రజ్ఞతో భాషించాడు. ఈయన వ్యాకరణం బాగా తెలుసున్నవాడు. చక్కటి మాట మాట్లాడాలి అంటే వ్యాకరణం తెలిసి ఉండాలి. వ్యాకరణం తెలిసి ఉంటే క్రియాపదంతో వాక్యాన్ని పూర్తి చేస్తూ అవతల వాళ్ళకు అర్థమయ్యేటటువంటి రీతిలో వాక్య నిర్మాణం చేసి అపశబ్దములు రాకుండా చక్కగా ఉచ్చరించగలిగినటువంటి ప్రజ్ఞ కలుగుతుంది. ఇటువంటి ప్రజ్ఞ భాషించింది అంటే ఈయనకి వ్యాకరణం తెలుసు. ఈ మహానుభావుడు వక్షస్థలం నుంచి శబ్దమును పుట్టిస్తున్నాడు, కంఠం నుండి పుట్టిస్తున్నాడు, నాలుక నుండి పుట్టిస్తున్నాడు. అంటే మూడు చోట్ల శబ్దం కట్టబడుతుంది. మూడు చోట్ల శబ్దాన్ని ఎలా పలకాలో అలా పలుకుతున్నాడు. ఎంత స్వరం వాడాలో అంత స్వరం వాడుతున్నాడు. ఉద్వేగంతో లేదు, అవయవాలు కదలటం లేదు, అతిగా కదలకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇన్ని తెలిసిండి మాట్లాడుతున్నాడంటే ఇలా మాట్లాడగలిగినటువంటి వాడెవడున్నాడో అటువంటి వాడు మంత్రిగా కలిగినటువంటి ప్రభువు ఏ కార్యాన్నైనా సాధించగలడు. ఇలా మాట్లాడేవాడు ఉంటే కత్తి ఎత్తినవాడు కూడా కత్తి దించేస్తాడు. అంత బాగా మాట్లాడాడు కదయా అని ఇటువంటి మహానుభావుడు సచివుడుగా ఉన్నటువంటి వారి కార్యం తప్పకుండా నెరవేరుతుంది. మనం ఇవాళ ఈ హనుమతోటి సమాగమం, ఈ హనుమని మనం కలుసుకోవడం మన అదృష్టహేతువు అని రామచంద్రమూర్తి సంతోషించారు. హనుమ రాముని ప్రశ్న వేశారు అప్పుడు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని. ఈ పాములతో మృగములతో నిండిపోయినటువంటి ఈ వనంలోకి రామా మీరు ఎందుకు వచ్చారు, నాకు చెప్పవలసింది అని అడిగారు. అప్పుడు రామవిచేత ప్రేరితుడైనటువంటి లక్ష్మణుడు సమాధానం చెప్తున్నాడు. ఒకనకొకప్పుడు మహానుభావుడు దశరథ మహారాజు గారు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. చాతుర్వర్ణములు కూడా తృప్తిగా ఉండేటట్టుగా చక్కటి పరిపాలన అందించినవాడు. ఆయన ఎవరిని ద్వేషించలేదు, ఆయన్నెవరూ ద్వేషించలేదు. అలా పరిపాలించాడు దశరథ మహారాజు. ఎంతమందికో భూరి దక్షిణలు ఇచ్చాడు, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. ఆయన జ్యేష్ఠపుత్రుడు రాముడు. ఆయన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యానికి బయలుదేరి భార్యతో కలిసి వచ్చాడు. సూర్యుని కాంతి సూర్యుణ్ణి ఎలా అనుసరిస్తుందో అలా మా ఉదినగారైనటువంటి సీతమ్మ తల్లి రాముణ్ణి అనుగమించి అరణ్యవాసానికి వచ్చింది. ఆయనకి నేను తమ్ముణ్ణి, కానీ ఆయన గుణములు చూసి నేను ఆయనకి దాసుడనయ్యాను, ఆయన్ని గురువుగా భావన చేస్తాను. ఆయన వెంట నేను కూడా అరణ్యవాసానికి వచ్చాను. ఆయన అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి అర్హుడైనటువంటి వాడు, సమస్త సుఖములు పొందగలిగినటువంటి వాడు, కానీ అన్నిటినీ కాదని తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని వనవాసం చేస్తున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని ఈయన లేని సమయం, నేను లేని సమయం చూసి ఒక రాక్షసుడు అపహరించాడు. అతని వివరములు మాకు బాగా తెలియవు, కానీ ఆ రావణుడు అన్న పేరు మాకు తెలుసు, కబంధుడు చెప్పాడు. కాబట్టి ఆ రావణుని యొక్క జాడ కనిపెట్టి సీతమ్మ తల్లిని మళ్లీ మేము పొందడం కోసమని ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యంలో నేను ఉన్నది ఉన్నట్టుగా నీతో యథార్థంగా ఉన్న విషయాన్ని చెప్పేశాను. కాబట్టి ఈ విషయంలో రాముడికి సహాయం చెయ్యవలసి ఉంటుంది. రాముడితో కలిసి నేను సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాను అన్నాడు. ఎందుకని? సుగ్రీవుడి యొక్క సహాయం ఇప్పుడు రాముడికి కావలసి వచ్చింది. భూమండలం అంతా వెతకాలి. అందుకని సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాం. ఎక్కడ రామచంద్రమూర్తి, ఎక్కడ లక్ష్మణుడు? ఈ మాట అన్నప్పుడు లక్ష్మణుడి యొక్క హృదయం కదిలిపోయింది. సమస్త భూమండలాన్ని శాసించగలిగిన వాడు, మొన్న మీరు చూశారు లయం చేసేయగలడు, అటువంటి వాడు ధర్మాన్ని పాటిస్తున్నాడు. కబంధుడు చెప్పాడని స్నేహం కోసం వచ్చాడు.
అటువంటి అన్నగారు సుగ్రీవుడికి శరణాగతి చేయడమా అని పరిస్థితి అటువంటిది. కాలోహి దురతిక్రమ, ఎవరికైనా ఈ జగత్తుకంతటికి నాథుడై కోరుకున్న వారికి కోరుకున్నంత ఐశ్వర్యాన్ని దానం చేసి ఎంతో కీర్తిగాంచినటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుడిని శరణాగతి చేస్తున్నాడు. ఒకనకొకప్పుడు లోకంలో ఉన్న రాజులందరూ వచ్చి ఏ దశరథ మహారాజు గారికి శరణాగతి చేశారో ఆ దశరథ మహారాజు గారి కొడుకైన రాముడు ఇవాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. సర్వ లోకములకు ధర్మాన్ని నేర్పగలిగినటువంటి వాడు, అన్ని లోకములు ఎవరికి శరణాగతి చేస్తాయో అటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. ప్రజలందరూ సుఖం కోసం ఏ రాముణ్ణి శరణాగతి చేస్తారో ఆ రాముడు సుగ్రీవుడికి శరణాగతి చేసి స్నేహాన్ని కోరుకుంటున్నాడు. కనుక మీరు రామచంద్రమూర్తికి కావలసిన సాయం చేసి పెట్టి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడంలో సుగ్రీవుడు ఉపకరిస్తే బాగుంటుంది. ఈ మాటలు అన్నట్ట కానీ ఇక కన్నుల వెంట నీరు ఆగలేదు లక్ష్మణుడికి. ఇంత కష్టమా అన్నయ్య కనిపించింది. కన్నుల వెంట నీరు ధారలుగా కారిపోయి ఏడుస్తూ అటువంటి రాముడు నాతో కలిసి సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాడు, మీరు మాకు ఉపకారం చేయవలసింది అని అడిగారు. అడిగితే హనుమ వెంటనే జోక్యం చేసుకుని అన్నారు, మీరు జితేంద్రియులు, బుద్ధిమంతులు, మీరు విచారించవలసిన పని లేదు, మీరు మాకు లభించడము మా అదృష్ట హేతు, కాబట్టి సుగ్రీవుడితో మీరు స్నేహం చేద్దరు గాని ఇప్పుడు మీ ఇద్దరిని నేను తీసుకెళ్తాను, మీరిద్దరూ కూడా నా భుజాల మీద కూర్చోండి అన్నారు. సన్యాసి వేషంలో కదా ఉన్నారు, నేను సన్యాసి వేషంలో వచ్చానన్నారు తప్ప ఇంకా సన్యాసి వేషంలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొందారు. ఆ సన్యాసి వేషాన్ని విడిచిపెట్టేసి రాముణ్ణి ఒక భుజం మీద, లక్ష్మణుణ్ణి ఒక భుజం మీద కూర్చోబెట్టుకుని ఇందాక చెప్పానే ఇంతకన్నా ఏం కావాలని ఇద్దరిని హనుమద్వాహనమై భుజాల మీద కూర్చోబెట్టుకుని ఋష్యమోక పర్వత శిఖరముల మీదకి వెళుతున్నారు. వెళ్లేటప్పటికి ఎదురుగుండా ఆ రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్లేటప్పటికే అప్పటికే సుగ్రీవుడు భయపడిపోయి ఋష్యమోప పర్వత శిఖరము మించి ఆ మలయ పర్వత శిఖరం మీదకి దూకేసి అక్కడి నుంచి ఉన్నాడు. వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి అక్కడ దింపారు. ఒకసారి దింపి మహర్షి దీని చిట్ట చివరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. మళ్ళీ భిక్షు రూపం తీసుకున్నారు. ఎందుకని అంటే సుగ్రీవుడు మామూలుగా వానర రూపంలో వచ్చాడు అనుకోండి, హనుమ వస్తే సుగ్రీవుడిని నమ్మడం, నువ్వు ఇలా వెళ్ళి మాట్లాడే వాళ్ళు నేను మోసగించుంటారు నేను రానని ఇంకో చోటు దూకేస్తాడు. అందుకని భిక్షు రూపంలోనే వెళ్ళారనుకోండి ఆ ఈ రూపంలో మోసగించడలే ఇప్పుడు ఏం చెప్పిన మాట నమ్మి మళ్ళీ వస్తాడు. అందుకని మళ్ళీ సన్యాసి వేషం పొందాడు. పొంది మళ్ళీ ఇప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మహానుభావుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు తేజోమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి ధర్మం తెలుసున్నవాడు లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. ఆయన భార్య సీతమ్మ తల్లిని ఒక రాక్షసుడు అపహరించినటువంటి కారణం చేత, కాబట్టి నీవు ఆయనతో స్నేహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్ష్వాకు కుల సంభవుడు మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే నీ అదృష్టం, ఎన్ని యాగాలు యజ్ఞాలు చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి అంటే దశరథ మహారాజు గారు, అటువంటి వాళ్ళు ఇవాళ మన ఋష్యమూక పర్వతం మీదకి వచ్చారు, నీతో స్నేహం చేయిస్తాను అని మాట ఇచ్చి నేను వాళ్ళని తీసుకొచ్చాను, కాబట్టి నువ్వు వాళ్ళకి ఎదురొచ్చి స్వాగతం చెప్పి వాళ్ళతో స్నేహం చేసుకో అన్నాడు. ఇప్పుడు నమ్మాడు. వాళ్ళిద్దరినీ నువ్వు ఎదురు వచ్చి స్వాగతం చెప్పి చేతులు పట్టుకుని తీసుకొచ్చి కూచోపెట్టి పూజించు అన్నాడు. వారు పూజ్యులు కాబట్టి గబగబా వచ్చాడు, ఎదురొచ్చాడు, రామలక్ష్మణుల్ని తీసుకెళ్లాడు, కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి సుగ్రీవుడు అన్నాడు, మీ యొక్క గుణములను, మీ ధర్మం గురించి, మీ యొక్క పరాక్రమం గురించి, మీ యొక్క వాత్సల్యం గురించి నేను హనుమ చెప్తే విన్నాను. మీరు నాతో స్నేహం చెయ్యాలి అని కోరుకుంటే ఇదిగో నేను నా చెయ్యి చాపుతున్నాను, చాపినటువంటి నా చేతిలో మీ చేతి నుంచి మన ఇద్దరం స్నేహితులు అవుదాం చేశారు. ఇప్పుడు ఇంకిద్దరికి స్నేహం కుదిరిపోయిందిగా. కిష్కింధకాండలో హనుమ ఎన్ని మాటలు వేషం కట్టారు, ఎన్ని మాటలు విడిచిపెట్టారు అన్నది ఒక తీసుకొచ్చాను. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడెక్కడ ఆ వేషంతో ఉన్నారు, ఎక్కడెక్కడ విడిచిపెట్టారు. రాజుగారి ప్రయోజనాన్ని సాధించడానికి, రాజు మనసు కుదురుగా ఉండడానికి ఎంత పరిశ్రమ చేయవలసి వచ్చిందో చూడండి. అందుకని బుద్ధిమతాం వరిష్టం. వెంటనే ఆయన కొన్ని కర్రలు తీసుకొచ్చి ఆ మధ్యలో పెట్టి కర్రని కర్రతో రాపాడించి అగ్నిహోత్రం పుట్టించి ఆ అగ్నిహోత్రం దగ్గరికి పువ్వులు తెచ్చి పువ్వులు వేసి పూజ చేసి అగ్నిసాక్షిగా మీ ఇద్దరు స్నేహం చేసుకోండి అన్నారు. ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి రామసుగ్రీవులు ఇద్దరు స్నేహం చేసుకున్నారు. వెంటనే బాగా పుష్పించినటువంటి ఒక మద్ది చెట్టు కొమ్మని వంచి విరిచి సుగ్రీవుడు ఆసనం కింద చేసి దాన్ని అక్కడ వేసి, ఆసనం కింద వేయడం అంటే ఓ దొంగలా తయారు చేసి చిన్న చిన్న కొమ్మలు విరిచేసి వేసి రండి కూర్చోండి అని చెప్పి దాని మీద రాముడిని కూర్చోమని తను కూడా రాముడితో కలిసి కూర్చున్నారు ఆ దొంగ మీద. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయనకి రాజ్యం లేదు, మనకి రాజ్యం లేదు, ఆయన భార్యని రాముడిని ఎత్తుకుపోయాడు, మన భార్యను వాళ్ళు ఎత్తుకుపోయాడు, కాబట్టి ఆల్ ఈక్వల్స్. కాబట్టి రాముడి పక్కన ఆయన కూర్చున్నాడు, ఇద్దరు సమానంగా ఓ దొంగ వేసుకుని కూర్చున్నారు. పాపం లక్ష్మణ స్వామి అలా నించున్నారు, చూశారు హనుమ చూసి
వెంటనే పూచినటువంటి ఒక చందనపు కొమ్మను ఒక దాన్ని విరిచి తెచ్చి ఆసనంగా వేసి, లక్ష్మణ మీరు కూర్చోండి అని చెప్పి హనుమ ఆయన్ని కూడా కూర్చోబెట్టారు. అంటే అలా సుగ్రీవుడు అహంకారంతో ఉన్నాడా అని కూడా మీరు భావన చేయక్కర్లేదు. ఒక స్నేహధర్మంగా అప్పటికి రాముని యొక్క వైభవం పూర్తిగా తెలియదుగా, ఇంకా అనుమానం ఉందండో, రేపు సూత్రుడిగా ఎన్ని పరీక్షలు పెడతాడో. కాబట్టి వెంటనే రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు, నీ భార్యని సుమని అపహరించినటువంటి వాలిని నిగ్రహిస్తాను, ఆ వాలిని సంహరిస్తాను, గ్రద్ద ఈకలు కట్టబడినటువంటి నా బాణములు సూర్యచంద్రుల తో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటివి, ఆ బాణాలను ప్రయోగించి వాలి పర్వతం పడిపోయినట్టుగా కింద పడి మరణించగా నువ్వు చూస్తావు, తొందరలో నీకు పట్టాభిషేకం అవుతుంది, నీ భార్య రుమని నువ్వు పొందుతావు కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవద్దు అని చాలా సంతోషించాడు. ఇంకింతకన్నా ఆనందం ఏముంటుంది సుగ్రీవుడికి, పొంగిపోయాట. మహర్షి అంటారు, సీతాకపీంద్రక్షణదాచరాణం రాజీవ హే మజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాని సమం స్ఫురంతి. వీళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చెయ్యగానే ముగ్గురికి ఎడంకన్న ఎదిరిందిట. సీతాదేవికి లంకాపట్టణంలో ఎడంకన్న ఎదిరిందిట, అంటే ఆవిడికి శుభం. వాలికి పచ్చటి బంగారు కన్ను ఎదిరిందిట, అంటే వాలికి మరణం వస్తోంది, రామచంద్రమూర్తి చంపేస్తారు. పురుషుడికి ఎడంకన్న ఎదరడం అశుభం, ఆడదానికి ఎడంకన్న ఎదరడం శుభం. ఇది సీతమ్మకి ఎడంకన్న ఎదిరింది శుభం, వాలికి ఎడంకన్న ఎదిరింది మరణం. అగ్నిహోత్రం లాంటి కన్ను ఎడంకన్న ఎదిరిందిట రావణుడికి, కాబట్టి రావణునికి మరణం. కాబట్టి వీళ్ళిద్దరూ సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే స్నేహంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే బంగారు రంగు ఎడమ కన్ను, ఆ తర్వాత అగ్నిహోత్రం లాంటి ఎర్రటి కన్ను ఉన్నటువంటి సీతమ్మ తల్లికి, వాలికి, రావణుడికి ముగ్గురికి ఎడమ కన్నులు ఎదురయ్యట. వీళ్ళిద్దరి స్నేహం రామాయణంలో అంత కీలకమైనటువంటి ఘట్టం. దీన్ని సాధించినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ. కాబట్టి ఇప్పుడు ఈ కార్యం పూర్తయిపోయింది. సుగ్రీవుడు అన్నాడు, ఒకనకొకనాడు వేదం కనపడకుండా రాక్షసులు అపహరిస్తే శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఆ వేదాన్ని ఎలా తీసుకొచ్చారో అలా నీ భార్యని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది. నేను ఎక్కడ ఉన్నా సీతమ్మ యొక్క జాడ కనిపెడతాను. ఆవిడ్ని పాతాళలోకంలో దాచిన, స్వర్గలోకంలో దాచిన వానర సైన్యాన్ని పంపించి సీతమ్మ జాడ కనిపెట్టి తెచ్చి నీకు చెప్పేటటువంటి పూచి నాది అని చెప్పి సుగ్రీవుడు అన్నాడు, ఒకనకొకప్పుడు నేను ఈ పర్వత శిఖరం మీద నలుగురు వానరులతో కలిసి కూర్చునున్నాను. ఒళ్ళో సీతమ్మ తల్లిని కూర్చోపెట్టుకుని రావణాసురుడు దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతుంటే ఆ తల్లి హా రామా హా లక్ష్మణ అని అరుస్తూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ కింద ఉన్నటువంటి మమ్మల్ని చూసింది, చూసి తన ఉత్తరీయాన్ని చింపి తన నగలు కొద్ది మూట కట్టి మా ఐదుగురి మధ్యలో పడేసింది. ఆ నగలు మూట నేను తీశాను, తీసి దాచాను, ఆభరణములు శుభప్రదమైనవి మూటలో ఉన్నాయి అన్నారు. అనేటప్పటికి రామచంద్రమూర్తి అన్నారు, అయితే ఓ స్నేహితుడా, ఓ సుహృత్, ఇంకా ఆలస్యం ఎందుకు, తొందరగా మూట తెప్పించి చూస్తానన్నారు. సీతమ్మ ఆభరణములు చూడటం అన్నా ఆయనకు అంత సంతోషం. చిన్న అవకాశం, ఒక చిన్న గుర్తు పట్టేటటువంటి సందర్భం దొరికింది కదండి, తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఆ మూట విప్పారు. లక్ష్మణ, ఈ ఉత్తరీయం మీ వదినది, మూట చూడగానే చెప్పారు, చీరలో అంతర్భాగం కాబట్టి ఇందులో ఉన్న నగలు కూడా మీ వదినవే అయ్యి ఉంటాయి, కానీ మీ వదినని స్మరించినటువంటి కారణం చేత, మీ వదిన నగలు చూస్తున్నానన్న భావన కలగడం చేత, అయ్యో ఎంత కష్టంలో తను కట్టుకున్న పట్టుపుట్టాన్ని చింపి నగలు తీసి మూట కట్టి ఎంత ఏడుస్తూ కింద పడేసిందో, పరపురుష స్పర్శ చేత ఖేదం పొంది అరిచినటువంటి నా భార్య సీతమ్మ అని బెంగ పెట్టుకుని, గుండెల మీద ఆభరణములు పెట్టుకుని ఏడ్చిన కారణం చేత కన్నులు నీటితో నిండడం వల్ల ఆ కన్నులు సరిగ్గా కనపడక లక్ష్మణ నాకు కనపట్టలేదు, ఈ వదిన నగలైనా గుర్తుపట్టు అని ఆ మూట ఇచ్చారు. లక్ష్మణ స్వామి అవి ఒక్కొక్కటి ఆ మూట విప్పి గబగబా అందులోంచి నగలు తీశారు. ఇలా తీసేటప్పటికి కేయూరములు వచ్చాయి. కేయూరములు అంటే ఆడవాళ్లు పెట్టుకునేటటువంటి భుజకీర్తులు, అది ఏమిటంటారు దాన్ని, కట్టెవంకీలు, కట్టెవంకీల్లో ఉందంటారు. ఆ కట్టెవంకీ పెట్టుకుంటారు మొదలు ఆ దేవతాస్వరూపాల్లో, పురుష స్వరూపాలు అయితే నాగాభరణం పెట్టుకుంటారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ కట్టెవంకీలాంటివి కేయూరములు, భుజాభరణములు కనబడ్డాయి. ఆయన అవి తీసి అన్నారు, అన్నయ్య నాకు తెలియదు ఇవి కేయూరములు, ఇవి వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు. తర్వాత ఇలా తీశారు, కుండలములు వచ్చాయి. కుండలములు అంటే చెవులకు పెట్టుకునేవి, అన్నయ్య ఇవి వదిన చెవులకు పెట్టుకుందో లేదో నాకు తెలియదు. మళ్ళీ ఇలా తీశారు, ఏ వస్తే అవి
ఇప్పుడు నూపురములు వచ్చాయి, అంటే ఆడవాళ్ళు పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు. ఆ నూపురత్య విజానామే అనయ నాకు ఈ నూపురములు తెలుసు. ఎందుకో తెలుసా? నిత్యం పాదాభివందనాత్, ప్రతిరోజు వదిన పాదములకు నమస్కరించేటప్పుడు నేను ఈ మంజీరములు చూశాను, ఇవి వదినవే. ఇది లక్ష్మణ భక్తికి పరాకాష్ఠ ఈ శ్లోకంగా చెప్తారు. ఎందుకంటే గంగానదిలో పడవని ఎక్కించారు కదండి, ముందు ఆ రాముడు నడిచాడు, మధ్యలో సీతమ్మ నడిచింది, వెనక లక్ష్మణమూర్తి నడిచారు. నడిచినప్పుడు సీతమ్మని చూడలా, సీతమ్మ కేయూరములు సీతమ్మ కుండలములు తెలియవు. చూడడం వేరు, మనసులోకి వెళ్ళడం వేరు. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు ఇలా ముఖం తిప్పుతూ మీ అందరినీ చూస్తున్నట్టు ఉంటుంది, కానీ మీ అందరూ నా మనసులోకి వెళ్ళారు అనుకుంటే పొరపాటు. ఏది నా మనసులోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదో తెలుసా అండి? అలా వెళ్ళిన ఉత్తర క్షణంలో నా ప్రసంగం ఆగిపో, నేను చెప్పేటప్పుడు ఇక్కడ నాకు ఆ భావం గోచరం అవుతూ నేను చెప్పిన శ్లోకం చేత ప్రతిపాదింపబడినటువంటి విషయం కదులుతూ ఉంటుంది, కదులుతూ వాగ్రూపంగా పైకి వస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు యథాలాపంగా తల తిరిగి కళ్ళు తిరుగుతుంటాయి, కానీ అది ఏదో ఉపన్యాసం మధ్యలో ఆపాము అంటే దృష్టికి భంగకరంగా ఏదో సభలో తప్పు జరుగుతోందనమాట, లేకపోతే ఆ ధార అలా వెళ్ళిపోతుందంతే. చూడడం కంటికి ధర్మమైనా ఆ చూసినది మనసులోకి వెళ్ళదు, వెళ్లకుండా మధ్యలో ఆగిపోతుంటుంది. ఎందుకంటే చూడడం కన్ను చూస్తుంటుంది, మనసు పుచ్చుకోదు, ఎందుకంటే మనసు అప్పటికే ఇంకొక వ్యాపకంలో ఉండిపోయింది. లక్ష్మణమూర్తి రోజు చూస్తున్నా ఆయనకి దాని మీద దృష్టి లేదు, చూడడం కంటి ధర్మం చూసిందంతే, కానీ మనసులోకి వెళ్ళలేదు. ఎందుకంటే వదిన యొక్క చెవులు కాని, వదిన యొక్క భుజముల దగ్గరికి కాని మనసులోకి వెళ్ళేటట్టు లక్ష్మణమూర్తి చూడలేదు. మరి ఏవి మనసులోకి వెళ్ళేటట్టు చూశారు? సీతమ్మ తల్లి పాదములు, పాద మంజీరములు ఆయనకి ఇక్కడ జ్ఞాపకం ఉండిపోయాయి. అంటే వదిన పాదములు ఉపాసన చేసినటువంటి మహాభక్తుడు, తల్లి పాదములుగా ఉపాసన చేశాడు లక్ష్మణస్వామి. అంతటి మహాభక్తుడు రామాయణంలో లక్ష్మణస్వామి అంటే. కాబట్టి ప్రతిరోజు నమస్కారం చేయడం వల్ల నాకు వదిన పెట్టుకునేటటువంటి ఈ పాద మంజీరములు బాగా జ్ఞాపకం ఉన్నాయి అని చెప్పిన తరువాత రామచంద్రమూర్తి శోకిస్తుంటే ఆ ఆభరణములను చూసి సుగ్రీవుడు అంటాడు, దుష్టమైనటువంటి కులంలో పుట్టినటువంటి ఆ రావణాసురుడు ఎక్కడుంటాడో, అతని సమర్థత ఏమిటో నాకు సరిగ్గా తెలియవు. యథార్థానికి తెలుసు సుగ్రీవుడికి, భూమండలం అంతా తిరిగినప్పుడు ఆయనకి తెలుసు, నూరు యోజనముల సముద్రాన్ని దాటేటప్పుడు ఏముంటాయో కూడా ఆయనకి తెలుసు. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు అగ్నిహోత్రంలా ఉన్న రాముణ్ణి రెచ్చగొట్టి రాముడి గురించి చెప్తే ఇప్పుడు ముందు ధనసట్టుకుని వెళ్ళిపోతానంటాడు. ముందు సీతమ్మ జాడ కనిపెట్టబడాలి, ఎక్కడుందో నిర్ధారణ కావాలి, బలాబలములను బాగా అంచనా వెయ్యాలి, వానర బలాన్ని తోడు పట్టుకుని వెళ్ళాలి. అది జరగాలంటే ముందు తాను ప్రభువు కావాలి, ప్రభువు అయితే తప్ప బలగం తన చేతిలోకి రాదు. అది ముందు జరిగితే తప్ప తాను సమర్థవంతంగా ఉపకారం చేయలేడు, అన్ని దిక్కులకి జాడ కోసం పంపడం కుదరదు. ఎక్కడ దాచాడో తెలియదు, తీసుకెళ్ళడం తెలుసు, దాచడం ఎక్కడ దాచాడో. ఇది జరగాలి అంటే ఇప్పుడు మాట్లాడకూడదు. కాబట్టి ఇప్పుడు మాట్లాడకుండా ఉండి రాముణ్ణి కాపాడడం మిత్రధర్మం, కాబట్టి ఆ ధర్మం పాటించాడు సుగ్రీవుడు. కాబట్టి నాకు అన్ని వివరాలు ఇప్పుడు తెలియవు, నువ్వు శోకాన్ని విడిచిపెట్టు ఓ శత్రు సంహారకుడైన రామా, మనం త్వరలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెడదాం, కనిపెట్టి ఆ సీతమ్మ తల్లిని తొందరలోనే నీతో కలిసి ఉండేటట్టుగా మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. నేను వానరుణ్ణి, నా భార్యని నా అన్నగారు వాలి అపహరించాడు, నా కంటి ముందే నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. అటువంటి శోకం ఉన్నటువంటి నేను అంత శోకించట్లేదు. నీవు వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల చేత గొప్పగా సంస్కరింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి. విషంతో కూడినటువంటి ఆహారాన్ని ఎవ్వడూ ఎలా తినడో ఇంద్రుడంతటి వాడు కూడా సీతమ్మని తాకలేడు, అంతటి మహాపతివ్రత ఆ తల్లి. అటువంటి భార్యని పొంది ఉండి నువ్వెందుకు ఇంత శోకిస్తున్నావు? ఇంత శోకించచ్చా? వానరుణ్ణి నేనే శోకించట్లేదే, కాబట్టి నువ్వు ఊరడింది అంటూ ఆయన అంటాడు, ఎప్పుడూ కూడా మనిషి ఆపద యందు ధనము పోయినప్పుడు జీవితమే శంకింపబడవలసినటువంటి సంశయాత్మకమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ముందు ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగితే తట్టుకుని నిలబడతాడు. ఈ మూడు వినగానే విపరీత భయానికి లోనైతే ఒక్కొక్కసారి ప్రాణమే పోతుంది. ఆపద సంభవించినప్పుడు ముందు ఎక్కువ భయపడిపోయాడు అనుకోండి, ఎక్కువ భయపడడం వల్ల ప్రాణం పోతుంది. అందుకే మీరు చూడండి, ఆ రామాయణం చాలా గొప్పగా మాట్లాడుతుందండి. ఏదైనా
పాములాంటివి కరిచినప్పుడు అప్పుడును వాళ్ళు తొందర పడిపోయి కంగారు పడిపోకుండా చూడండి అంటారు. ఎందుకంటే రక్తం తొందరగా ప్రవహించేస్తే విషం వెళ్ళిపోతుంది. అందుకని ముందు ప్రశాంత చిత్తంతో కూర్చోమని, ముందు ఎక్కడ కరిచిందో దానికి పైన గట్టిగా తాడు పెట్టి కట్టేసి అక్కడ కోసి ఆ విషంతో కూడిన రక్తం వెళ్ళిపోయేటట్టు చూడండి అంటారు. ఎంత గొప్పగా మాట్లాడాడో సుగ్రీవుడు. ఆపద కలిగినప్పుడు తొందరపడి భయాన్ని పెంచుకుని శోకించకూడదు. ఆ శోకం ప్రాణాన్ని పోగొట్టేస్తుంది. ధనం పోయినప్పుడు విపరీతమైన ఉద్వేగానికి లోనైపోతే ప్రాణం పోతుంది. చచ్చిపోయే ముందు నా ధనమంతా ఇంత తీసుకొచ్చాను, ఏమైపోతుందో ఏమైపోతుందో అని భయపడ్డం వల్లే అల్లావుద్దీన్ ఖిల్జీ నాలుక కరుచుకు చచ్చిపోయాడు. కాబట్టి ధనం పోయిందని బెంగ పెట్టుకున్నా, ధనం పోయినప్పుడు బెంగ పెట్టుకున్నా చచ్చిపోతాడు. అలాగే జీవితం సంశయాత్మకమైతే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి అన్నారనుకోండి, ఇంకంతే జాగ్రత్తగా అన్న మాటని పరిపరి విధంగా ఆలోచించేస్తే చచ్చిపోతాడు. కాబట్టి అంత భయపడకూడదు. కాబట్టి ఈ మూడిటి యందు అతిశోకము పనికిరాదు. అతిశోకము ప్రాణాన్ని తీయచ్చు. కాబట్టి రామ నువ్వు ఊరడిల్లవలసి. చాలా గొప్ప మాటలు మాట్లాడతారండి. కాబట్టి ఆయన అన్నాడు, ప్రతిరోజు దీనంగా ఉండే ప్రయత్నంతో కూడిన ఆలోచన చేసేటటువంటి వాడి జీవితం బరువెక్కువైపోవడం వల్ల సముద్రంలో మునిగిపోయే నౌక లాంటిది. అలా పెద్ద మాట. ఒక్కొక్కడు చూడండి అన్నీ ఉంటాయి, కానీ ఎందుకో ఏడుస్తుంది. ఎప్పుడు ఏడిపే అంటే అన్నీ ఉన్నాయి కదండి అన్నారు అనుకో, నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వలేను కదండి అంటాడు. దానికి ఎందుకు ఏడుపు అంటే ఏది లేదో దానికి ఏడుస్తాడు. ఒక్కొక్కడు ఏమీ లేకపోయినా అసలు లోకంలో ఊహించలేని రీతిలో ఊహించుకుని సంతోషిస్తాడు. అదొక ఎక్స్ట్రీమ్, ఇదొక ఎక్స్ట్రీమ్, అలా రెండు ఉంటాయి కొంతమందిలో. నాకు మిత్రుడు ఉండేవాడు, అతను నాతో అంటుండేవాడు, నేను తలుచుకుంటే ప్రధానమంత్రిని కాగలను, ప్రధానమంత్రి ఎప్పటికీ నా ఉద్యోగంలోకి రాలేడనేవాడు. నేను ఒకసారి అదేమిటయా అన్నాను. అవును, 90 ఏళ్ళు వచ్చినా ప్రధానమంత్రి అవ్వచ్చు, 26 ఏళ్ళు దాటితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాదు. కాబట్టి నా ఉద్యోగంలోకి ప్రధానమంత్రి రాలేడు, ప్రధానమంత్రినే కాగలననేవాడు. నీ మనోధైర్యం, నీ గొప్పతనం, నీ ఉద్యోగం మీద నీకున్నటువంటి సంతోషం మెచ్చుకోవలసినవేనాయా, దాన్ని నేనేమి నిరుత్సాహపరచను అన్నాను. కాబట్టి ఒక్కొక్కరిది చాలా చిత్రంగా ఉంటుంది మనస్తత్వం. కాబట్టి దైన్యంతో దీనంగా ఉండకూడదు రామ. అలా దీనంగా ఉంటే అది నౌకకి బరువు ఎక్కువై నౌక తన బరువుకి తానే సముద్రంలో మునిగిపోయినట్టు ఉంటుంది. కాబట్టి శోకాన్ని దించెయ్యాలి. దించేస్తే పడమ తేలుతుంది. కాబట్టి నీ శోకం నీలోంచి నువ్వు తీసేయాలి. నీ శోకాన్ని మేము తీయలేము. ఒడ్డునున్నవాడ నౌక మునిగిపోకుండా చూసుకోండి, నౌక మునిగిపోకుండా చూసుకోండి అంటే నౌక తన బరువుకి తాను మునిగిపోతుంది. నౌకలో ఉన్నవాడు నౌకలో ఉన్న బరువు సముద్రంలో విసిరిపారేయాలి. విసిరిపారేస్తే నౌక పైకి తేలుతుంది. అలా నీలో ఉన్న శోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి. మేము ఎంత చెప్తే నీకు శోకం తీరుతుంది? అది నువ్వు చేసుకోవాలి. శోకం విడిచిపెట్టడం రామ విడిచిపెట్టన్నాడు అంతే. కానీ చాలా గొప్పగా మాట్లాడాడండి వానరుడైనా. సుగ్రీవుడి మాటలు కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. నిజంగా ఇవి బాగా వంట పడితే సుగ్రీవుడు రాముడు మాట అలా ఉంచండి, మన జీవితంలో మాత్రం కొన్ని కొన్ని సమయాల్లో అవి చాలా ఊరడింప చేస్తాయి. మనని ప్రతిదానికి కదిలిపోకుండా నిలబెట్టగలిగినటువంటి స్థితిని మనకి ఇస్తాయి. కాబట్టి ఇప్పుడు చాలా సంతోషించారు. ఆ రామచంద్రమూర్తి యొక్క మాటలు విన్నటువంటి సుగ్రీవుడు ఎంత సంతోషాన్ని పొంది ఉన్నాడంటే, సీతమ్మ జాడ కనిపెట్టడానికి వానరుల్ని పంపిస్తానని సుగ్రీవుడిచ్చిన మాటకి రామచంద్రమూర్తి సంతోషంగా ఉన్నారు. రామచంద్రమూర్తి వాలివధ చేసి మళ్లీ ఇతనికి రుమణీ రాజ్యాన్ని ఇస్తానన్నాడని సుగ్రీవుడు సంతోషంగా ఉన్నాడు. రామచంద్రమూర్తికి సుగ్రీవుడికి స్నేహం కలిసిందని లక్ష్మణమూర్తి సంతోషంగా ఉన్నారు. అనవసరంగా భయపడి పారిపోతున్న వాడిని మంచి మాట చెప్పి మంత్రినైనందుకు వీళ్ళిద్దరినీ కలపగలిగారని హనుమ సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్ల నుంచి పాపం తిరుగుతున్నాడు, మా రాజుకి కష్టాలు తీరాయని ఆయన పక్కన ఉన్న మిగిలిన సచివులు సంతోషిస్తున్నారు. అవతల సీతమ్మ తల్లికి ఎడమ కన్నదిరి మళ్ళీ సంతోషాన్ని ప్రకటిస్తోంది. కాబట్టి తొందరలోనే సంతోషం ఉంది అన్న విషయాన్ని సూచిస్తున్నటువంటి, లోపల ఉన్నటువంటి పొంగు రాబోతున్నటువంటి శుభాన్ని తలుచుకుని పరవశాన్ని పొందుతున్నటువంటి హృదయంతో ఇవాళ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి సుగ్రీవుడిచ్చిన మాటకి రాముడు, రాముడిచ్చిన మాటకి సుగ్రీవుడు, సుగ్రీవుడి ఆనందం పొందబోతున్నాడన్న వార్త చేత సుగ్రీవుడి యొక్క సచివులు, రాముడు ఆనందాన్ని పొందబోతున్నాడన్న మాట చేత లక్ష్మణమూర్తి, రామ సుగ్రీవులకి మైత్రి కలిసిందని హనుమ, అందరూ సంతోషంతో ఆ ఋష్యమూక పర్వత శిఖరము మీద కూర్చుని ఉన్నారు అన్న మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని ఆపుచేసి రేపు ఇంకా అత్యద్భుతమైనటువంటి ఘట్టం, ఆ వాలి గురించి, ఆ రామచంద్రమూర్తిని సుగ్రీవుడి చేసే పరీక్ష, ఆ రామచంద్రమూర్తి యొక్క కారుణ్యం, వాటిని రేపటి రోజున మనం
తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. మనం పెట్టుకున్న ఆచారం ప్రకారం కొన్ని మార్లు రామనామాన్ని చెప్తాం. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గోచరంబకు జగము లోపల గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గుట్టుగా గురు సేవ చేసిన శుభములొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు.